ఒక ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ సైడ్ మీరు జాబ్ చేసి సివిల్స్ సైడ్ అసలు ఎందుకు వచ్చారు? నాకు సివిల్స్ అంటే ఏంటో అంత అవేర్నెస్ లేదండి. సో ఇనిషియల్గా కొన్ని ఫెయిల్యూర్స్ అయితే వచ్చినాయి, బట్ లేటర్ ఐ గాట్ ఇన్ టు ఐఏఎస్. ఇంత ఇంతెంత ముక్కు ముక్కులే మాట్లాడతారే. కేరళాకడలో జాయిన్ అయిన వెంటనే వచ్చిన మేజర్ ఇష్యూ యాక్చువల్గా చెప్పాలంటే వేరే వాళ్ళైతే చాలా టెన్షన్ పడి ఎలాంటి డిసిషన్ తీసుకుంటే ఏం జరుగుతుందనే ఒక భయంలో ఉంటారు. 2.5 లక్షల ప్రజల్ని కానీ అలాగే వందలలో మూగజీవాలను కూడా కాపాడారు అని చెప్పి నేను విన్నాను. సో ఆ రోజు నైట్ నేను ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక మీటింగ్లో ఉన్నాము. దెన్ వి గాట్ ఎ కాల్. ఫీల్డ్కి వెళ్ళేసరికి ఆశ్చర్యం ఏంటంటే అప్పటికే నీళ్ళు వచ్చేసాయి. ఓ మై గాడ్. ఇంకా లాస్ట్ మూమెంట్లో అయితే నాకు ఎక్కడ దాకా నీళ్ళు వచ్చేసినాయి. మొబైల్ ఫోన్స్ కూడా ఇలా పట్టుకొని ఉంచుండే వాళ్ళం అందరం. ఫైనల్లీ ఎప్పుడైతే అందరిని ఎవాక్యుయేట్ చేసామో వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది జనరల్గా మీరు బుక్లో చదివి ఉండొచ్చు, కానీ ఒక క్రిటికల్ కండిషన్ ఫేస్ చేసేటప్పుడు ఉండే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటారు? ఇదంతా జరుగుతున్నప్పుడు వీఆర్ గెట్టింగ్ ఫోన్ కాల్స్, బోట్ అక్కడికి పంపించండి, బోట్ ఎక్కడికి పంపించండి, బోట్ అక్కడికి పంపించండి అని చెప్పేసి ఒక వాలంటీర్ గ్రూప్ నన్ను గమనిస్తుంది అన్నమాట. ఓకే, అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు అడిగారు, అండ్ జనాలందరికీ తెలియంది ఇంకొకటి ఏంటంటే ఐ వాజ్ ఏ ఇండియా టాపర్ ఇన్ జియోగ్రఫీ. ఓకే. సో అలా 48 అవర్స్ అయిపోయిన తర్వాత నేను బయటకు వస్తున్నప్పుడు ఆ వాలంటీర్స్ ఒక కామెంట్ ఉన్నారు, సార్ రియల్లీ వీ హావ్ సీన్ ఏ లీడర్. యాక్చువల్లీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా తీసుకొచ్చిన మెడిసిన్స్లో ఒక్క మెడిసిన్ కూడా యూజ్ చేయకుండా అలాగే మళ్ళీ రిటర్న్ పంపించారు కదా. భరత్ అని నేను సినిమా చూసానండి, అక్కడ మహేష్ బాబు గారు ఒక మాట అంటారు, మేము ఇంత ఇదిగా అన్నీ చేయగలిగాము అంటే మా బ్యాక్ బోన్ సపోర్ట్ ఎవరు అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, నిజంగా ఏం రిపోర్ట్ అవ్వలేదు, మీరు దాచిపెడుతున్నారని. దెర్ ఇస్ నథింగ్ టు హైడ్. సో లాట్ ఆఫ్ మెడిసిన్స్ దే హవ్ టేకెన్ బ్యాక్. అంటే అక్కడ పంచాయతీరాజ్ సిస్టమ్ కూడా అంత పటిష్టంగా ఉంది అని చెప్పని విన్నానండి. నేను అదే చాలా మందికి కేరళలో ప్రత్యేకతలు ఏంటంటే ఏమీ లేదు, భరత్ అనే నేను మూవీలో ఏ అయితే చెప్పారో ఇట్లా మహేష్ బాబు ఇట్లా 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 ఏ చెప్పారో, భరత్ అనే నేను మూవీ మిగతా ఏ స్టేట్ వాళ్ళు చూసినా అబ్బా సూపర్ అంటారు, బట్ కేరళ వాళ్ళు చూస్తే వాట్ ఈస్ దిస్ అంటారు. ఎందుకంటే మీ ఉద్దేశం ప్రకారం మళ్ళీ పాత కేరళగా చూడాలి అంటే కనుక ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉందంటే, అంటే మీకు చెప్పాలంటే ఒక ఇల్లులున్న ప్రదేశం ఊహించుకోండి, వాటర్ వచ్చింది, వాటర్ వెళ్ళిపోయిన తర్వాత గ్రౌండ్ మిగిలింది. మరి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇల్లు అది కట్టివ్వాలి అంటే అంటే గవర్నమెంట్ మన ఆంధ్ర నుంచి బాహుబలి టీం, రాజమౌళి గారు, శోభు గారు వీళ్ళందరూ కలిసి ఒక 5 ఇళ్ళు కట్టిస్తున్నారు. అట్లనే రామోజీ గ్రూప్. అసలు ఐడియా ఎలా వచ్చింది మీకు ఫేస్బుక్ ఇంట్రడ్యూస్ చేయాలని? ఒక డ్యామేజ్డ్ హెల్త్ సెంటర్ ఫోటో తీసి ఒక 3 ఫోటోస్ పెట్టాను. ఫైనల్లీ ఒకళ్ళ దగ్గరికి వెళ్ళింది, వాళ్ళు నాకు ఫోన్ చేశారు, నేను ఈ బిల్డింగ్ని అడాప్ట్ చేసుకోవడానికి రెడీ అయ్యాను. వాళ్ళు ఎవరో కూడా కాదండి, మన ఆంధ్ర తెలంగాణ త్రీ అటెంప్ట్స్లో రాకపోవడానికి గల కారణం, 4th అటెంప్ట్లో రావడానికి గల కారణం అంటే మీరేం చెప్తారు? 10th లో ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్లో ఐఎమ్ ఏ టాపర్. ఓకే. ఆ ఈగోతోనే ఎగ్జామ్ రాశాను, 3 టైమ్స్ ఫెయిల్ అయిపోయాను. ఈ రిట్రాస్పెక్ట్ చేసుకుంటే నాలో తప్పులు నాకు ఒకటి కూడా కనిపించలేదు. సరే ఇంకా నాకు అర్థం కాకపోయినా నాలో తప్పులు నా ఫ్రెండ్స్కి ఏమైనా అర్థమవుతాయేమో అని చెప్పేసి ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి నేను ఎప్పుడైతే ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పానో వాళ్ళ దగ్గర నుంచి నా ఎనిమీస్కి కూడా తెలుసు అనమాట, నా శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలిసింది. సో ఎంత ఆనందం అంటే నెక్స్ట్ టైం మార్నింగ్ నేను నిద్రలేచే ముందే వాళ్ళు నా రూమ్కి వచ్చి డోర్ నాక్ చేశారు. నాకు చాలా కోపం వచ్చింది. నేను జస్ట్ నాకు ఎందుకు ఐఏఎస్ రాదు అనగానే ఆ ముగ్గురు నాకు 3 కారణాలు చెప్పారు. సో ఫస్ట్ కారణం ఏం చెప్పారంటే నిజమే అనిపించింది. అప్పుడు నాకు లైఫ్లో తెలిసిన ఒక లెసన్ ఏంటి అంటే నాలో పాజిటివ్స్ తెలియాలంటే ఫ్రెండ్స్ని అడగాలి, నాలో నెగిటివ్స్ తెలియాలంటే ఎనిమీస్ని అడగాలి. సో 3 మిస్టేక్స్ 1.5 ఇయర్, 3 ఓవర్కమ్ చేశాను.
అండ్ ఐ అటెంప్టెడ్ అండ్ ఐ గాట్ ఆల్ ఇండియా 66 ర్యాంక్. బాలత మేడం దగ్గర మీరు జాయిన్ అయిన తర్వాత పొద్దున్న 4 గంటలకి నువ్వు వచ్చి చదివితేనే నేను ఇస్తానని అన్నారట, నిజమేనా? ఎస్ ట్రూ. అవునా మేడం? అది కావాలనే చేశారు. అంటే ఇంటర్వ్యూలో ఏమిటి గారు మీకు ఏమైనా గుర్తుందా? స్మాల్ ఫన్నీ ఇన్సిడెంట్. ఓకే. ఈ ఇంటర్వ్యూస్ ముందు ఏమవుతుందంటే మాక్ ఇంటర్వ్యూస్ అని నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. నేను గుంటూరు జిల్లా నుంచి చెందినవాడిని. గుంటూరు జిల్లా టొబాకోకు ఫేమస్ కదా. అవును. చెప్పేసి ఈవెన్ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా దే వర్ నాట్ దట్ సాటిస్ఫైడ్. అయిపోయిన తర్వాత రేపు ఇంటర్వ్యూ అనగా ఈ రోజు సాయంత్రం వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకున్నాను. పాపం అది రాత్రి 10 పెట్టుకునేసరికి వెంకటేశ్వర స్వామి నిద్రపోయే టైం కదా, ఆయన ఎలా విన్నారో ఏంటో. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళంగానే ఇంటర్వ్యూ వాడు, అదేంటి వెంకటేశ్వర స్వామి నిన్నే కదా కోరుకుంది, ఈరోజు ఏంటి ఇట్లా అడుగుతున్నారని చెప్పేసి. ఆయన నాకన్నా సీనియర్ కదా, కొన్ని కొన్నిసార్లు అది దేవుడే మనకి సపోర్ట్ చేస్తాడని చెప్పేసి అండ్ ఐ ఓవర్కమ్. నేను ఏ క్వశ్చన్ అయితే వద్దనుకున్నాను ఆ క్వశ్చన్ వచ్చింది, బట్ దాని అనుకున్న దానికన్నా నేను చాలా మంచి ఆన్సర్ చెప్పగలిగాను. వచ్చిన రోజు పరిస్థితి ఒకసారి చెప్తారా? ముందు రోజు న్యూస్ ఇచ్చారనమాట, రేపు 4 రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి. ఇంకా నేను మా ఫ్రెండ్ కొంచెం ఏమవుతుంది ఏమవుతుంది అనుకుంటే వాడు అన్నాడు, అరే ఒక పని చేద్దాంరా. అండ్ మా ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేసి, అరే నీ బండి నాకు ఇచ్చేయాలి అన్నాడు. వాడు ఆ మాట ఎందుకు అన్నాడంటే నిజంగా అంత సంతోషపడలేదండి. అదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ నాన్న మొహంలో ఆనందం చూసినప్పుడు అప్పుడు నాకు ఆనందం అనిపించింది, నేను వీళ్ళ కడుపున పుట్టినందుకు దిస్ మైట్ బి ద బెస్ట్ గిఫ్ట్ ఐఎమ్ గివింగ్ టు మై పేరెంట్స్ అనిపించింది. హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ ఎంజలీలో నా స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే కృష్ణతేజ ఐఏఎస్. ఆయన గురించి పెద్దగా మీకు పరిచయం చేయక్కర్లేదని అనుకుంటున్నాను. సో ఆయన విశేషాలు ఆయన మాటలను తెలుసుకుందాం. కృష్ణతేజ గారు నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో మొన్న బోట్స్కి సంబంధించిన సంబరాల్ని సక్సెస్ఫుల్గా నడిపించారా? యా, ఇట్స్ గ్రాండ్ సక్సెస్ అండి. కదా, గ్రాండ్ సక్సెస్. అంటే మీరు కూడా కేరళవాసి కాదు కాబట్టి అప్పుడు, ఇప్పుడు అంటే కేరళవాసి అనుకోండి, ఐ థింక్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ అలాట్ టూ. అంతేనంటారా? లైక్ అంటే లైక్ ఐఎమ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ బోట్ రేస్ అండి. ఎగ్జాక్ట్లీ. సో ఐఎమ్ ద సెక్రటరీ ఆఫ్ దట్ బోట్ రేస్. సో ఐ ఎంజాయ్ టు ద మ్యాక్సిమం అండి. ఓకే. ఇంత ఇంతెంత ముక్కు ముక్కులే మాట్లాడతారేమో మీరు. దట్స్ ఫైన్, నో జస్ట్ ఐఎమ్ కిడింగ్ విత్ యూ. మిమ్మల్ని కాస్త ఫ్రీ చేయడానికి మాట్లాడుతున్నాను, దట్స్ ఇట్. దట్స్ ఫైన్. యాక్చువల్లీ మీ మొన్న జరిగిన వరద బీభత్సం గురించి మొదలు పెట్టమంటారా, లేకపోతే మీ కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రహసనం మొదలు పెట్టమంటారా అనేది నా క్వశ్చన్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? అంతేనా? రైట్, ఫైన్. ఒక ఇంజనీరింగ్ చదివి ఒక సాఫ్ట్వేర్ సైడ్ మీరు జాబ్ చేసి సివిల్స్ సైడ్ అసలు ఎందుకు వచ్చారు? యాక్చువల్లీ నాకు సివిల్స్ అంటే ఏంటో అంత అవేర్నెస్ లేదండి. ఓకే. ఎస్పెషల్లీ మా ఫ్రెండ్కి మంచి అవేర్నెస్ ఉండేది, వాడు బాగా ఇంట్రెస్టెడ్ అనమాట ఇట్లా నేను సివిల్స్ చదవాలి అవ్వాలి అని. సో వాడు నన్ను కూడా ఇన్స్పైర్ చేసి లేదు ఇట్లా సివిల్స్ చదవాలి అని చెప్పేసి ఈ సివిల్ సర్వీస్లోకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళినప్పుడు ఇనిషియల్గా కొన్ని ఫెయిల్యూర్స్ అనేవి వచ్చినాయి, ఎందుకంటే వాజ్ నాట్ కంప్లీట్లీ నోయింగ్ వాట్ ఈస్ సివిల్ సర్వీస్ అంటే ఏంటి, ఎలా చదవాలి, ఏం చదవాలి, ఈ నాలెడ్జ్ అంతా లేదు. సో ఇనిషియల్గా కొన్ని ఫెయిల్యూర్స్ అయితే వచ్చినాయి, బట్ లేటర్ ఐ గాట్ ఇన్ టు ఐఏఎస్ అండి. యా, 4 మీకు రాలేదు, 5th అటెంప్ట్లో వచ్చింది. సో అంటే ఎక్కడ మీకు వేరియేషన్ ఎక్కడ తెలుసు అనిపించింది? 3 రాకపోవడానికి గల కారణం, 4th రావడానికి గల కారణం అంటే మీరేం చెప్తారు? సో యాక్చువల్లీ నేను 10th ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్లో ఐఎమ్ ఏ టాపర్. ఓకే. నాకు ఎప్పుడైనా సరే మనకు ఒక 3 అని వచ్చినాయంటే ఆటోమేటిక్గా తెలియకుండా ఒక చిన్న ఈగో ఉంటుంది, లైక్ మనం బాగా చదువుతామని. ఓకే. ఆ ఈగోతోనే ఎగ్జామ్ రాశాను, 3 ఫెయిల్ అయిపోయాను. అప్పుడు రిట్రోస్పెక్ట్ చేసుకోవటం మొదలుపెట్టా, ఏంటి నాలో ప్రాబ్లం, ఏంటి నాలో తప్పులు ఏంటి అని చెప్పేసి. ఈ రిట్రోస్పెక్ట్ చేసుకుంటే నాలో తప్పులు నాకు ఒకటి కూడా కనిపించలేదు,
ఎన్ని రోజులు రిట్రాస్పెక్ట్ చేసుకున్నా నాకు ఒక్కడ కూడా కనిపించట్లేదు. సరే ఇంకా నాకు అర్థం కాకపోయినా నాలో తప్పులు నా ఫ్రెండ్స్కి ఏమైనా అర్థమవుతాయో అని చెప్పేసి ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి అరే నాకు ఐఏఎస్ రావట్లేదు ఏం తప్పయి ఉండొచ్చు నాలో అన్నా. అదేంటో నువ్వు బాగా చదువుతావు కదా, నువ్వు చాలా స్మార్ట్గా చెబుతావు, చాలా బాగా గుర్తుంచుకుంటావు కదా, నీకు రాకపోవటం ఏంటి, ప్రతి ఒక్కరు ఇదే రిపీట్ చేస్తున్నారు కానీ ఎవడు నాలో ఇదిరా తప్పు నీకు ఇంతకని రావట్లేదు అని ఎవడు చెప్పిన వాడు లేడు. ఇంకా నాకు నాలో తప్పులు అర్థం కావట్లేదు, ఇంకా నేను డిసైడ్ అయిపోయాను ఇంకా సివిల్స్ మనకి రాకపోవచ్చు, మనం వదిలేసి తిరిగి జాబ్కి వెళ్ళిపోదాం అని. సో నా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి చెప్పాను రిటర్న్ వెళ్ళిపోతున్నాను రా, నేను మ్యాక్సిమం ట్రై చేశాను రాలేదు అని చెప్పేసి. నేను ఎప్పుడైతే ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పానో వాళ్ళ దగ్గర నుంచి నా ఎనిమీస్కి కూడా తెలుసు అనమాట, నా శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలిసింది ఇలా కృష్ణతేజ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ వదిలేసి తిరిగి జాబ్లోకి వెళ్ళిపోతున్నాడు అంటాను. ఇంకా వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం. సో ఎంత ఆనందం అంటే నెక్స్ట్ టైం మార్నింగ్ నేను నిద్రలేచే ముందే వాళ్ళు నా రూమ్కి వచ్చి డోర్ నాక్ చేశారు. ఎందుకు అంటే నన్ను వచ్చి కంగ్రాచులేట్ చేయడానికి, నువ్వు మంచి డెసిషన్ తీసుకున్నావు, నీకు ఐఏఎస్ రాదు, నీకు ఐటీ జాబే కరెక్ట్ అని చెప్పేసి. నాకు చాలా కోపం వచ్చింది, ఇన్ఫాక్ట్ దబ్బ ముడి కొట్టేద్దాం అనిపించింది వాళ్ళని. బట్ ఒకరితో గొడవ దేనికి అన్నెసర్లీ అని చెప్పేసి నేను మౌనంగా ఉన్నాను. మాట్లాడుతున్నాను, మళ్ళీ రెండోసారి కూడా అన్నారు నీకు ఐఏఎస్ రాదురా, నువ్వు మంచి పని చేసావు. అప్పుడు నేను క్వశ్చన్ చేశాను, సరేరా నాకు ఐఏఎస్ రాదు కానీ నాలో ఒక క్వశ్చన్ అనేది బాగా ఇబ్బంది పెడుతుంది, అదేంటి అంటే నాకు ఎందుకు ఐఏఎస్ రాదు. నేను జస్ట్ నాకు ఎందుకు ఐఏఎస్ రాదు అనగానే ఆ ముగ్గురు నాకు మూడు కారణాలు చెప్పారు. ఓకే, సో ఫస్ట్ కారణం ఏం చెప్పారంటే తేజ ఐఏఎస్లో 2000+ మార్క్స్ మన రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, నీ హ్యాండ్ రైటింగ్ అంత బాగోదు, అది నీ ఫస్ట్ రీజన్ అన్నారు. నిజమే అనిపించింది. అవునా, రైటింగ్ అంత బాగోదండి. ఓకే, సెకండ్ ఏంటి అన్న, మన ఐఏఎస్లో ఒక ఫ్లవరీ లాంగ్వేజ్తో రాయాలి, నువ్వు పాయింట్ వైజ్ రాస్తావు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ అని పారాగ్రాఫ్ లాగా రాసి చదివేవాడికి ఒక ఫ్లో ఉండాలి, ఒక చిన్న కథ చదువుతున్నట్లు ఉండాలి, అది నీకు రాదు అన్నారు. నిజమే అనిపించింది, నిజమే అనిపించడం కదా నిజమే. థర్డ్ ఏంటి అన్న, నువ్వు ఏదన్నా అడిగిందని సమాధానం చెప్తావు, ఊరుకుంటావు, అందులో చాలా షార్ట్లో ఫ్రాంక్గా చెప్పేస్తావు, యూ హ్యావ్ టు బి మోర్ డిప్లొమాటిక్ అండ్ కన్విన్సింగ్, నీకు అది రాదు అన్నారు. నిజమే అనిపించింది. ఆ మూడు చెప్పేసి ఎనీవేర కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను తలుపు వేసుకొని ఒకసారి కూర్చొని ఎక్కడో తెలియని ఆనందం, అంటే నాలో తప్పులు నేను వెతుక్కోలేకపోయాను, నా స్నేహితులు ఐడెంటిఫై చేయలేకపోయారు, నా శత్రువులు మాత్రం ఐడెంటిఫై చేయగలిగారు. అప్పుడు నాకు లైఫ్లో తెలిసిన ఒక లెసన్ ఏంటి అంటే నాలో పాజిటివ్స్ తెలియాలంటే ఫ్రెండ్స్ని అడగాలి, నాలో నెగిటివ్స్ తెలియాలంటే ఎనిమీస్ని అడగాలి. అండ్ ఎప్పుడైతే నాకు ఈ 3 మిస్టేక్స్ తెలిసినాయో ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ హ్యాండ్ రైటింగ్. హ్యాండ్ రైటింగ్ రోజుకి 2 అవర్స్ రాసేవాడిని. ఈ రోజు నేను ఫైల్స్ మీద రాస్తుంటే బ్లాక్ కలర్తో అది ప్రింట్అవుటా లేదా రిటర్నా అని అడుగుతారు. ఓకే, సో అంతేదిగా నా హ్యాండ్ రైటింగ్ని ఐ హావ్ చేంజ్ ఇట్. ఓకే, ఇన్ఫ్యాక్ట్ నేను ఒక యూకేజీ టీచర్ దగ్గర అంటే యూకేజీ టీచర్స్ టీచర్ దగ్గరికి వెళ్ళి ఆ దగ్గర హ్యాండ్ రైటింగ్ నేర్చుకుంది. ఇనీషియల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా పిల్లల కోసం వెళ్ళానేమో అనుకుంది, తర్వాత నేనే హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలి మేడం అంటే షీ సెడ్ దట్ మీరు ఇట్లా మాట్లాడకూడదండి, మీరు వెళ్ళిపోండి అంది. సో లేదు మేడం నిజంగా నేనే నేర్చుకోవాలంటే షీ స్కోల్డెడ్ మీ అండ్ సెండ్ మీ బ్యాక్. బట్ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాను, నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాను, ఇంకా 4th డేకి నిజంగానే పాపం ఇతను హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాడేమో అని చెప్పేసి షీ రియల్లీ థాట్ మీ ద హ్యాండ్ రైటింగ్, హౌ టు రైట్ ఏ గుడ్ హ్యాండ్ రైటింగ్. సో ఆమె హెల్ప్ వల్ల నేను కంప్లీట్గా హ్యాండ్ రైటింగ్ అనేది మార్చుకున్నాను. సో అదేవిధంగా ఫ్లవరీ లాంగ్వేజ్ రోజుకి 3 అవర్స్, 4:30 నుంచి 7:30 ఇంకా కొంతసేపు ఎక్కువ దాకా దాదాపు ఒక ఎగ్జామ్ రాసేవాడిని. హైదరాబాద్లో బాల్లత గారు అని ఉన్నారు, ఆల్రెడీ షీ వాజ్ ఎ టాపర్ ఇన్ ఐ సివిల్ సర్వీస్, తన దగ్గర నేను పర్సనల్గా గైడెన్స్ తీసుకున్నాను. సో 1 ఇయర్ ప్రతిరోజు మేడం నా కోసం 3 తెల్లవారుజామున క్వశ్చన్ పేపర్ వాళ్ళ ఇంట్లో పెట్టి ఉంచేది, తలుపు ఓపెన్ చేసి పెట్టేవాళ్ళు, నేను వచ్చేసి కూర్చొని 3 అవర్స్ రాసేవాడిని. ప్రతిరోజు ఈవినింగ్ తను ఇక్కడ కాదు ఇక్కడ ఇలా తప్పు చేసావు, అక్కడ అలా తప్పు చేసావు, ఇక్కడ నువ్వు ఈ ఫ్రేజ్ వదలు ఈ ఫ్రేజ్ వాడు అని చెప్పి చాలా నీట్గా చెప్పేవాళ్ళు. 1 ఇయర్ 3 అవర్స్ రోజు తెల్లవారుజామున ఆమె ఒక కండిషన్ పెట్టారు, నువ్వు ఏ రోజైనా సరే ఎగ్జామ్కి రాకపోతే ఇంకా ఆ రోజు నుంచి నేను నీకు చెప్పను అని చెప్పేసి. సో వితౌట్ బ్రేక్ 1 ఇయర్ 365 డేస్ నేను ఎగ్జామ్ రాశాను 3 అవర్స్.
సో 3 అవర్స్ ఎప్పుడైతే ఎగ్జామ్ రాసానో ఆటోమేటిక్గా నా లాంగ్వేజ్ అనేది మారిపోయింది. నేను 1 ఇయర్ తర్వాత నేను ఫస్ట్ రాసింది ఇప్పుడు కంపేర్ చేసుకుని నాకు ఈజీగా అర్థమైపోయింది, ఓకే ఆ రోజు అలా రాశాను ఈరోజు ఇలా రాస్తున్నానని. సో నా సెకండ్ మిస్టేక్ని ఓవర్కమ్ చేశాను. నెక్స్ట్ థర్డ్ మిస్టేక్ ఈజ్ హౌ టు టెల్ థింగ్స్ కన్విన్సింగ్లీ. దానికోసం ఆర్సీ రెడ్డి హైయర్ స్టడీ సర్కిల్ అని చెప్పి ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఉంది హైదరాబాద్, అందులోకి వెళ్ళి ఒక ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యి టీచ్ చేసేవాడిని స్టూడెంట్స్కి. సో దట్ హెల్ప్డ్ మీ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ద థింగ్స్ మోర్ కన్విన్సింగ్లీ అండ్ డిప్లొమాటిక్లీ. సో 3 మిస్టేక్స్, 1.5 ఇయర్, 3 ఓవర్కమ్ చేశాను అండ్ ఐ అటెంప్టెడ్ అండ్ ఐ గాట్ ఆల్ ఇండియా 66 ర్యాంక్. సో నేను నేర్చుకున్న ఫిలాసఫీ ఏంటంటే లైఫ్లో సంతోషపడాలి అంటే స్నేహితులు కావాలి, లైఫ్లో ఎదగాలి అంటే శత్రువులు కావాలి. సో ఎదగాలి అంటే శత్రువులను ఐడెంటిఫై చేయాలి అండ్ వాళ్ళ దగ్గర నుంచి మన తప్పులు ఏంటో తెలుసుకోవాలి. ఇస్ ద స్మాల్ ఫిలాసఫీ ఫ్రమ్ మై ప్రిపరేషన్. సో నైస్. అంటే మీ ఈ 3 అటెంప్ట్స్ అప్పుడు మీ కోచింగ్ ఎక్కడ తీసుకున్నారు? సో యాక్చువల్లీ కోచింగ్ కొన్ని ఢిల్లీలో తీసుకున్నాను, కొంత హైదరాబాద్లో తీసుకున్నాను, బట్ పర్ఫెక్ట్గా ఒక ఓరియంటేషన్ అనేది నాకు దక్కింది మాత్రం ఫ్రమ్ బాలత గారు. బాలత మేడం దగ్గర మీరు జాయిన్ అయిన తర్వాత పొద్దున్న 4 నువ్వు వచ్చి చదివితేనే నేను ఇస్తానని అన్నారండి, నిజమేనా? ఎస్ ట్రూ. అవును, కండిషన్ పెట్టారు, రోజుకి 4:30 కల్లా నువ్వు రావాలి, 3 అవర్స్ ఎగ్జామ్ రాయాలి, ఏ రోజైనా సరే నువ్వు రావటం మానేస్తే ఇంకా ఆ రోజు నుంచి నేను ఆపేస్తాను. కొన్ని 100 ఎగ్జామ్స్ పెట్టారు మీకు పొద్దున్న. 365 ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్ రాసిన కూడా ఒక బుక్ చేసి నేను మేడంకి ఇచ్చాను అనమాట. మేడం దిస్ ఈజ్ వాట్, మేడం కూడా ఎవరికైనా ఇప్పుడు చూపిస్తున్నారు, ఫస్ట్ 80 ఇలా రాసేవాడు, లాస్ట్ ఇలా మారాడు. సో మీరు కూడా అలా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తే వస్తుంది. అంటే మేడం అది కావాలనే చేశారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి కావాల్సింది ఏంటి అంటే కన్సిస్టెన్సీ అనే ఒక గుణం. అంటే ఏదైనా మొదలు పెట్టినప్పుడు ఆ మొదలు పెట్టిన దాన్ని చాలా ఓపిక్గా నేర్పుతో కంటిన్యూస్గా తీసుకువెళ్ళాలి, అప్పుడే అది నిలబడుతుంది. సో దాన్ని నాకు ఆ 1 ఇయర్ కంటిన్యూస్గా నేను ఎగ్జామ్స్ రాయటం వల్ల అది అలవాటేటట్టు చేశారనమాట. ఎగ్జాక్ట్లీ. అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మీరు బాలత మేడం దగ్గర ఉండాలి అని అంటే మీరు ఎన్నింటికి లేవాల్సి వచ్చేది? 3 లేచేవాడిని, ఒక 1/2 అవర్ రివైజ్ చేసుకునేవాడిని ఎగ్జామ్ది, 1/2 అవర్ రెడీ అయిపోయి వెళ్ళిపోయేవాడిని. ఓకే. సో ఈరోజు మీరు సివిల్స్ సాధించారు, ఒక ఐఏఎస్ అయ్యారు అని అంటే ఆ క్రెడిట్ గోస్ టు అని అంటే ఎవరు ఎవరి పేరు చెప్తారు? ఆబ్వియస్లీ అండి, ఫస్ట్ ఈజ్ మమ్మీ డాడీ అండ్ సిస్టర్ అండ్ దెన్ ఈజ్ టు బాలత గారు, దెన్ ఈజ్ టు మై ఫ్రెండ్ హరిప్రసాద్ అండ్ నెక్స్ట్ ఈజ్ టు మై కజిన్ నరేంద్రనాథ్. ఓకే. సో దీస్ ఆర్ ద పీపుల్. సో అంటే మీరు కేరళ కేడర్కి మీరు యాక్చువల్లీ అది 11th ఆప్షన్ 12th ఆప్షన్ మీరు పెట్టుకున్నట్టున్నారు? లేదండి, ఇట్స్ మై 6th ఆప్షన్. 6th ఆప్షన్. సో అంటే మీకు అక్కడ రావడానికి గల కారణం ఏంటంటే 60-66 గ్రేడ్ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, యాక్చువల్లీ బిలో 100 వచ్చింది. బట్ ఆ టైంలో ఏంటంటే ఓపెనింగ్స్ తక్కువగా ఉన్నాయండి. సో దానివల్ల ఏంటంటే ఐ గాట్ కేరళ అనమాట. ఓకే. బట్ ఇట్స్ ఎ గుడ్ కేరళ. యా, డెఫినెట్లీ డౌట్ ఏముంది అందులో మీకు. అంటే ఇంటర్వ్యూలో ఏమిటి గారు మీకు ఏమైనా గుర్తుందా? యా, ఇంటర్వ్యూలో ఐ హ్యావ్ ఎ స్మాల్ ఫన్నీ ఇన్సిడెంట్. ఓకే. ఈ ఇంటర్వ్యూస్ ముందు ఏమవుతుందంటే మాక్ ఇంటర్వ్యూస్ అని నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. నేను హైదరాబాద్లో ఒక మాక్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను గుంటూరు జిల్లా నుంచి చెందినవాడిని. సో ఆ ఇంటర్వ్యూ అంతా ఏం జరిగిందంటే గుంటూరు జిల్లా టొబాకోకు ఫేమస్ కదా. సో మరి టొబాకో అంటే ఈ సిగరెట్ తాగడం కరెక్ట్ అంటావా రాంగ్ అంటావా అని అడిగారు. నేను రాంగ్ అని చెప్పాను. వాళ్ళు కరెక్టే, అది నా హక్కు, ఇట్స్ మై వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అంటారు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. సో ఒక 1/2 అవర్ నా ఇంటర్వ్యూ అంతా సిగరెట్ తాగచ్చా తాగకూడదా అనే దాని మీదే జరిగిందనమాట. నాకు అర్థమైపోయింది ఇంటర్వ్యూ బాగా జరగలేదు అని చెప్పేసి. ఈవెన్ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కూడా దే వర్ నాట్ దట్ సాటిస్ఫైడ్, ఎందుకంటే ఆ 30 మినిట్స్ కేవలం సిగరెట్ మీదే ఇంటర్వ్యూ జరిగింది. నేను అయిపోయిన తర్వాత రేపు ఇంటర్వ్యూ అనగా ఈరోజు సాయంత్రం వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకున్నాను. స్వామి ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అయినా అడగమండి, సమాధానం చెప్తా, ఈ సిగరెట్ ఈ టొబాకో విషయం మాత్రం వద్దు అని చెప్పేసి దండం పెట్టుకున్నాను. పాపం అది రాత్రి 10 పెట్టుకునేసరికి వెంకటేశ్వర స్వామి నిద్రపోయే టైం కదా, ఆయన ఎలా విన్నారో ఏంటో. నెక్స్ట్ మార్నింగ్ వెళ్ళంగానే ఇంటర్వ్యూ వాడు, ఎస్ కృష్ణ ప్లీజ్ కమ్ అన్ సిట్ అన్న, థ్యాంక్ యూ అన్న, నువ్వు ఏ జిల్లాకి చెందినవాడుగా అన్న. ఓకే. నాకు ఎందుకో డౌట్ వచ్చింది. డౌట్ వస్తుంది. సో గుంటూరు జిల్లా సార్ అన్న. గుంటూరు జిల్లా దేనికి ఫేమస్ అన్న? అదేంటి, వెంకటేశ్వర స్వామి నిన్నే కదా కోరుకుంది, ఈరోజు ఏంటి ఇట్లా అడుగుతున్నారని చెప్పేసి
సార్ గుంటూరు జిల్లా మిర్చికి బాగా ఫేమస్, సార్ రెడ్ చిల్లీస్కి బాగా ఫేమస్ అని చెప్పాడు. ఓకే, కొంచెం వెటకారంగా చూశాడు. అంటే హీ కేమ్ టు నో దట్ నాకు టొబాకో అని చెప్పడం ఇష్టం లేదని చెప్పి ఆయనకు అర్థమైంది. ఆయన నాకన్నా సీనియర్ కదా. సో లేదు లేదు, గుంటూరు వేరే దానికి ఫేమస్, అదేంటో చెప్పు అన్నారు. ఓకే, సో ఇంకా నా నోట్ నుంచి టొబాకో అన్న మాట వాళ్ళు విందామని డిసైడ్ అయిపోయారు. ఇంకా నేనేం చేసేది లేదని చెప్పి, సార్ గుంటూరు ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ టొబాకో అన్నా. రైట్, మరి ఫస్ట్ టొబాకో నేను చెప్పలేదా అన్నారు. అంటే ఇప్పుడు నేను దీన్ని కవర్ చేయాలి సార్. ఒకప్పుడు టొబాకో ఫేమస్, ఇప్పుడు ఎక్కువ రెడ్ చిల్లీస్కి ఫేమస్ సార్, టొబాకో యొక్క మార్కెట్ తగ్గింది అన్నా. ఓకే సరే, అయితే నువ్వు గుంటూరు జిల్లా కదా, గుంటూరులో చాలామంది పొగాకు రైతులు ఉన్నారు కదా, నువ్వే గనక గుంటూరు జిల్లా కలెక్టర్ అయితే ఈ పొగాకును నిషేధిస్తావా, ప్రమోట్ చేస్తావా అని అడిగారు. అబ్బా అబ్బా, ఏదైతే వద్దనుకున్నాను సేమ్ అదే క్వశ్చన్ తీసుకొచ్చి నా ముందు పెట్టారనుకోని ఒక నిమిషం ఆలోచించి, సార్ నేనే కనుక గుంటూరు జిల్లా కలెక్టర్ని అయితే టొబాకోని వెంబడినే నిషేధించి ఒక 5 ఏళ్ళు రోడ్ మ్యాప్ పెట్టుకొని ప్రతి సంవత్సరం కొంచెం 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 నిషేధిస్తూ, ఆ నిషేధిస్తున్న కొంచెం కొంచెంలో రైతులకు వేరే జీవనోపాధి కల్పిస్తూ గ్రాడ్యువల్గా 5 ఇయర్స్లో దాన్ని 0 చేస్తాను సార్. అండ్ అదే టైంలో పొగాకు తాగే వాళ్ళకు కూడా రీహాబిలిటేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఈ రెండింటిని ప్యారలల్గా తీసుకువెళ్తే కనుక మనం దాన్ని సస్టైనబుల్గా చేయొచ్చు. సడన్గా రేపు వచ్చేసి నేను గుంటూరు జిల్లా కలెక్టర్ అయ్యాను టొబాకోని ఆపేస్తాను అంటే అది చాలా కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది, చాలా లైవ్లీహుడ్ నష్టపోతాను. సో అందుకని ఫేజ్ వైజ్గా మారుస్తాను అన్న. సో ఎందుకు నేను ఈ సమాధానం చెప్పానో తెలియదు, బట్ ఈ సమాధానంలో వాళ్ళకేం కనిపించింది అంటే ఒక మెచ్యూరిటీ. అంటే వీడు ఎడహాక డెసిషన్ తీసుకోడు, ఊరికే చేతిలో పవర్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేశాడు, ఆలోచిస్తాడు అన్న ఫీలింగ్ అనేది నేను 5 గుళ్ళో చూశానన్నమాట. సో దట్ ఈస్ వాట్ అప్పుడు అనిపించింది. కొన్ని కొన్నిసార్లు అది దేవుడే మనకి సపోర్ట్ చేస్తాడు అని చెప్పేసి అండ్ ఐ ఓవర్కమ్. నేను ఏ క్వశ్చన్ అయితే వద్దనుకున్నాను ఆ క్వశ్చన్ వచ్చింది, బట్ దాన్ని అనుకున్న దానికన్నా నేను చాలా మంచి ఆన్సర్ చెప్పగలిగాను. ఓకే ఓకే, అదొకటి. అది కాకుండా ఇంకేం అడిగారు మిమ్మల్ని? అంటే చాలామంది ఎదురు చూస్తున్నారండి ఫైనల్ ఇంటర్వ్యూలో ఏం అడుగుతున్నారు, వీళ్ళు ఎలా చదివారు. దేర్ ఈస్ వన్ మోర్ ఇన్సిడెంట్ సమ్టైమ్స్ లైక్ మై క్లోజ్ ఫ్రెండ్ ఈజ్ హరి. ఓకే, ఎస్పెషల్ ఇన్ ప్రిపరేషన్ ఇంకా ఎలా ఉండేదంటే మేము పొద్దున్నే లేవగానే కలిసి జాగింగ్కి వెళ్ళేవాళ్ళం, కలిసి బ్రేక్ఫాస్ట్, తర్వాత మళ్ళీ రెడీ అయిపోయిన తర్వాత కలిసి చదువుకునేవాళ్ళం. ఆ తను తన జాబ్ చేసుకునేవాడు, నేను ప్రిపరేషన్ చేసుకునేవాడిని, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాను. సో ఎప్పుడు కలిసినా సరే యూస్ టు డిస్కస్. ఐ విల్ టెల్ యూ స్మాల్ ఎగ్జాంపుల్. అంటే ఒకరోజు బైక్ మీద నీలోఫర్ కేఫ్కి టీకి వెళ్తున్నాం. ఓకే, మై ఫ్రెండ్ వెనకాల కూర్చొని భుజం మీద ఇలా చేపెట్టి, అరే నాకెందుకో నీకు లీక్ వన్ యూ మీద క్వశ్చన్ అడుగుతారేమో అనిపిస్తుందిరా, నువ్వు చదువుకో అన్నారు. ఆయన ఎవరు అన్నారు, మొన్న చనిపోయారు కదా సింగపూర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, నువ్వు చదువుకోరా, నాకు ఎందుకో తెలియదు అనిపిస్తుంది అన్న. నాకేంటంటే ఒకటి తెలియంది, ఏదైనా విషయం నేను ఈరోజు కనుక వింటే ఈవినింగ్ వెళ్ళి నోట్స్ రాసుకుంటాను. ఓకే, సో ఐ విల్ మేక్ ఎ నోట్స్ ఆఫ్ ద ఎంటైర్ థింగ్. సో ఆ రోజు నైట్ 11 గంటలకు వెళ్ళి లీక్ వెన్యూ మీద ఒక నోట్స్ రాసుకున్నాను. ఓకే, సో ఇంటర్వ్యూ అంతా అయిపోయి లాస్ట్లో ఒక బాగా సీనియర్ అతను, ఒక 75 ఇయర్స్ ఉంటాయి అతను, మిస్టర్ కృష్ణ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ ద టఫెస్ట్ క్వశ్చన్, ఇఫ్ యు నో టెల్ ఎస్, ఇఫ్ యు డజంట్ నో కీప్ వైట్ అండ్ గో. సో అప్పటిదాకా బాగా ఇంటర్వ్యూ చేశాను అన్న ఒక ఫీలింగ్ వల్ల ఆయన ఎప్పుడైతే వచ్చేసి నేను టఫెస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా అన్నారో సడన్గా ఆ కాన్ఫిడెన్స్ అంతా లోక్ అయిపోయి ఐ వాజ్ వెయిటింగ్ వాట్ ఈస్ ద క్వశ్చన్, ఓకే హూ ఈజ్ లీక్ వెన్ యూ అన్నారు. వాస్ షాక్డ్. మీ ఫ్రెండ్ తో షేర్ చేసుకున్నారా? యా యా యా. సో లీక్ వన్ ఇస్ ఎ ఫార్మర్ ప్రీమియర్ ఆఫ్ సింగపూర్ సార్, వై హీస్ ఇన్ న్యూస్ అన్నారు. సార్ హీస్ రీసెంట్లీ ఎక్స్పైర్డ్ సార్, దట్స్ ద రీజన్ వై హీస్ ఇన్ న్యూస్. వాట్ ఈస్ హిస్ గ్రేట్నెస్ అన్నారు. సార్ ఆయన సింగపూర్ని ఈ విధంగా డెవలప్ చేశారు, ఒక పేదరికం నుంచి ధనిక దేశంగా మార్చారు. ఎలా మార్చారు సార్? ఇనిషియల్గా ఆయన పోర్ట్ని డెవలప్ చేశారు, టూరిజంని, ఫినాన్షియల్ హబ్స్ని, స్టార్టప్స్ని, అట్లా అన్నింటినీ డెవలప్ చేసుకుంటూ వచ్చి ఈరోజు సింగపూర్ని ఒక ధనిక దేశంగా మార్చారు అని. మరి ఆయనలో ఉన్న నెగిటివ్స్ ఏంటి అని సార్? ఈ క్రమంలో మీడియాని బాగా అణిచివేశారు, పీపుల్ యొక్క ఫ్రీడాన్ని కొంచెం అణిచివేశారు, అది ఆయనలో ఉన్న నెగిటివ్స్ అన్నారు. ఓకే దెన్ తేజ, వెరీ గుడ్, తీసుకో. అంటే ఆయన కష్టమైన క్వశ్చన్ అడుగుతా అని చెప్పి ఆ క్వశ్చన్లో కూడా మళ్ళీ సబ్ క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్ చేయగలిగాను. నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల, యా, అంటే లైక్ ఒక కాన్సెప్ట్ని సమగ్రంగా చదవటం వల్ల. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. బయటకు రాగానే మా ఫ్రెండ్ నాతో పాటే ఉన్నారు, సో అతనికి చెప్పానన్నమాట సో ఇలా జరిగిందని. అండ్ ఐ కాల్డ్ మై మమ్ అండ్ టోల్డ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బి ఇన్ సర్వీస్, ఏదో వస్తుందో తెలియదమ్మా బట్ ఈసారి మాత్రం నేను సర్వీస్లో ఉంటున్నానని చెప్పాను.
అండ్ చెప్పి అమ్మ నువ్వు నాన్నకు కానీ ఎవరికి చెప్పొద్దు, మళ్ళీ వాళ్ళు ఆశలు పెట్టుకుంటారు, మళ్ళీ ఒకవేళ రాకపోతే ఇబ్బంది అవుతుంది, బట్ నాకు ఈసారి మొత్తం సర్వీస్ వస్తుంది మా అన్న. సో ఐ గాట్ సర్వీస్ దట్ టైం. తర్వాత ఎన్ని రోజులకి ఎంట్రీ అయిన తర్వాత ఎన్ని రోజులకి రిజల్ట్ వచ్చింది? జూన్ 4 ఈజ్ మై ఇంటర్వ్యూ అండ్ జూలై 2 ఈజ్ ద రిజల్ట్స్. ఓకే, వచ్చిన రోజు పరిస్థితి ఏంటో ఒకసారి చెప్తారా? సో యాక్చువల్లీ అగైన్ ముందు రోజు న్యూస్ ఇచ్చారనమాట, రేపు రిజల్ట్స్ వస్తున్నాయి, రేపు 4 గంటలకు రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి. ఇంకా నేను మా ఫ్రెండ్ కొంచెం ఏమవుతుంది ఏమవుతుంది అనుకుంటే వాడు అన్నాడు, అరే ఒక పని చేద్దాంరా, మన ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దాము, ఓకే సినిమా మధ్యలో ఉన్నప్పుడు రిజల్ట్స్ వస్తాయి, సో దట్ ఏదైతే అది అయింది అన్న. ఓకే, సో నేను వాడు జీబీకేకి వచ్చి బండి పెట్టేసి సినిమా టికెట్ పెట్టడానికి ఇట్లా పెట్టాము. ఓకే, అండ్ మా ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేసి అరే నీ బండి నాకు ఇచ్చేయాలి అన్నారు. వాడు ఆ మాట ఎందుకు అన్నాడంటే నాకు వాడికి ఒక పందెం ఉంది, నాకు 100 లోపల ర్యాంక్ వస్తే నా బుల్లెట్ వాడికి ఇచ్చేస్తానని చెప్పేసి. అయ్యో ఓకే, సో అదేం పందెంగా సరండి, అతను మీకు ఇచ్చేది పోయి మీరు ఇచ్చేది. యాక్చువల్లీ నా మీద నాకు నమ్మకం లేనప్పుడు వాడికి ఉండేదండి. ఓకే, ఒకరోజు బైక్ మీద వెళ్తున్నప్పుడు నేను ఏమవుతుందో అని అంటే నీకు ఈసారి 100 లోపల వస్తుంది అని అడవాడు. నాకు నా మీద నమ్మకం లేదురా, 100 లోపల వస్తుంది అంటే నాకు ఉందిరా, నీకు 100 లోపల వస్తుంది అట్లా డిస్కషన్ అయ్యి పందెమా అన్నాడు. పందెం అన్నాడు ఏంటి అన్నాడు, ఈ బండి అన్నాడు. ఓకే అన్నాడు. సో వాడు ఆ రోజు ఫోన్ చేశారే నీ బైక్ నాకు ఇవ్వాలి అన్నాడు. ఐ వాజ్ షాక్డ్, అంటే నాకు 100 లోపల వచ్చింది కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే, సో ఎంత ర్యాంక్ అంటే గెస్ చేయ అన్నాడు. ఐ కాన్ గెస్ అన్న, 66 అన్నాడు. ఓకే, సో వాజ్ షాక్. గెలిచారు ఒకసారి? నిజంగా అంత సంతోషపడలేదండి, షాక్ అయ్యాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను. అమ్మకు ఫోన్ చేసి చెప్పాను, నాన్నకు ఫోన్ చేసి చెప్పాను, అక్కకు ఫోన్ చేసి చెప్పాను, మేడంకి పాలత్త గారికి ఫోన్ చేసి చెప్పాను. అదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ నాన్న మొహంలో ఆనందం చూసినప్పుడు అప్పుడు నాకు ఆనందం అనిపించింది. నాకు ర్యాంక్ వచ్చినప్పుడు అంతేం అనిపించలేదు, ఎందుకంటే ఆఫ్టర్ 3 ఇయర్స్ ఐఎమ్ గెట్టింగ్ ర్యాంక్, నాకు ముందు నుంచే తెలుసు ఈసారి వస్తుందని చెప్పేసి. బట్ అమ్మ నాన్న మొహంలో సంతోషం చూసినప్పుడు మాత్రం రియల్లీ నేను వీళ్ళ కడుపున పుట్టినందుకు దిస్ మైట్ బి ద బెస్ట్ గిఫ్ట్ ఐఎమ్ గివింగ్ టు మై పేరెంట్స్ అనిపించింది అండి. ఓకే, సో నైస్. యాక్చువల్లీ ఎందుకు అడుగుతున్నానంటే ప్రతి మనిషి జీవితంలోనూ ఐఏఎస్ లేదా ఒక సివిల్ సర్వెంట్ అవ్వడం అనేది ఒక గొప్ప కళ, అందరికీ అంత ఈజీగా దొరికేది కాదు. ఒక మాటలో చెప్పాలంటే ఎవరికో ఒకళ్ళకో ఒకళ్ళకో సింగిల్ అటెంప్ట్లో, ఫస్ట్ అటెంప్ట్లో, సెకండ్ అటెంప్ట్లో దొరికేది. అంత కష్టపడి సంవత్సరం పొడవుగా కష్టపడి ఎన్నో అసలు పెట్టుకొని చాలా త్యాగాలు దానికోసం, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్, ఫ్రెండ్స్, పార్టీస్, ఎవ్రీథింగ్ అన్నీ పక్కన పెట్టి దీనికోసమే ఇది అచీవ్ చేసేంత వరకు అంత ఫోకస్డ్గా ఉన్న ఫైనల్ క్షణాన ఎలా ఉన్నారనేది ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. యాక్చువల్లీ ఎన్నాళ్ళు అయింది ఇప్పటికి మీరు సర్వీస్లో జాయిన్ అయ్యి? 2015 బ్యాచ్ అండి, 2015 జూలై 4 ర్యాంక్ వచ్చింది. ఓకే, సో సెప్టెంబర్ 7, 2015 నాకు ఐఏఎస్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, సో దిస్ ఇస్ ద 3 ఇయర్స్ కంప్లీట్, 4th ఇయర్లో ఉన్నానండి. ఆ 3 ఇయర్స్లో 2 ఇయర్స్ నాకు ట్రైనింగ్, 1 ఇయర్ యాజ్ సబ్ కలెక్టర్ ఐ వర్క్డ్ ఇన్ ఎల్ఎఫ్పి అండి. సో అంటే ఇక్కడ మీరు ఏమనుకోకపోతే ఒక క్వశ్చన్ అడుగుతారు, ఓపెన్గా చెప్తారనుకుంటున్నాను. సివిల్స్ పాస్ అయిపోయిన తర్వాత, అచీవ్ చేసేసిన తర్వాత చాలామంది ఇన్స్టిట్యూషన్స్ మా దగ్గర చదువుకున్నామని చెప్పండి, మేము మీకు ఇంత అమౌంట్ ఇస్తామని సివిల్ సర్వెంట్స్ అయిన వాళ్ళని ఒక బిజినెస్ పరంలో వాళ్ళు ఒకలాంటి ట్రాప్లోకి తీసుకెడుతున్నారండి. మీ దగ్గరికి ఎవరైనా వచ్చారు అలాగా మా ఇన్స్టిట్యూట్ పేరు చెప్పండి మా దగ్గర తీసుకున్నామని మీకు ఇంత ఇస్తాము? రియల్లీ టెల్లింగ్ లేదండి. ఓకే, నో వన్ హ్యాస్ కమ్ ఫార్వర్డ్ లైక్ దట్. నేను చదివింది ఆర్సీ రెడ్డిలో అండ్ బాలత్త గారి దగ్గర, వాళ్ళిద్దరే క్లెయిమ్ చేసుకున్నారు. నన్ను ఎవరు అడిగినా సరే నేను ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్. ఆర్సీ రెడ్డిలో ఏం చదివారు మీరు? నేను చదవలేదండి, యాక్చువల్ ఆర్సీ రెడ్డిలో కోచింగ్ ఏం తీసుకోలేదు, బట్ అక్కడ ఉన్న లెక్చరర్స్ అంతా నాకు హెల్ప్ చేశారు. ఓకే, సో కాబట్టి నేను ఇండైరెక్ట్గా ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ ద. ఎగ్జాక్ట్లీ, మేబీ నేను క్లాస్లో కూర్చోకపోయినా అక్కడ హిస్టరీ చెప్పేవాళ్ళు కానివ్వండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చెప్పేవాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ నాకు సహాయం చేశారు. సో యూజువల్లీ ఆర్సీ రెడ్డి గారు క్లెయిమ్ చేసుకున్నారు అండ్ బాలత్త గారు క్లెయిమ్ చేసుకున్నారు, అంతేనండి, నో వన్ హ్యాస్ ఆస్క్డ్. ఓకే, ఓకే. అంటే మీ ఇంట్లో వాళ్ళు అనలేదా ఇదేంట్రా ఏపీ కానీ లేకపోతే తెలంగాణ కానీ ఇక్కడ దగ్గరలో ఏదైనా వస్తుందేమో, ఎక్కడో కేరళలో వేసేసారు అని ఏమనలేదా? ఇన్ఫ్యాక్ట్ మై ఫాదర్ ఈజ్ వెరీ హ్యాపీ అండి. అవునా? లైక్ ఐ హ్యావ్ ఎ స్మాల్ ఇన్సిడెంట్. 2011లో మా అల్లుడిది అన్నప్రాసన. ఓకే, మేనల్లుడిది. మేనల్లుడిది. గురువాయూరు వెళ్ళాము.
ఓకే. అక్కడ ఎవరో చెప్పారు మా అమ్మకి అక్కడ ఒక ప్రదక్షిణ చేసి ఏమైనా కోరుకుంటే కనుక జరుగుతాయని. నేను దేవుణ్ణి నమ్ముతా కానీ దేవుణ్ణి గుడ్డిగా నమ్మను, అక్కడ కోరుకుంటే జరుగుతాయి, కోరుకుంటే మాత్రమే జరుగుతాయి అన్న ఒక అభిప్రాయం అయితే నాకు ఉండదండి. బట్ ఐ రెస్పెక్ట్ గాడ్ ఫర్ ద పీస్ హీ గివ్ అండ్ ద కాన్ఫిడెన్స్ హీ గివ్ దట్స్ ఆల్. బట్ ఆ రోజు మా అమ్మ మా అక్క ఆ మాట వినగానే అక్కడ ఒక బ్రాహ్మణుడు ఈ మాట చెప్పాగానే నువ్వు ప్రదక్షిణ చేయి, నువ్వు కోరుకో, నువ్వు ప్రదక్షిణ చేయి, నువ్వు కోరుకోని నన్ను బాగా బలవంత పెట్టా. సరే ఇంక వీళ్ళిద్దరు చెప్తున్నారు కదా అని చెప్పేసి ఒక ప్రదక్షిణ చేసి కోరుకున్నాను, స్వామి నాకు ఐఏఎస్ వచ్చేటట్లు చూడు స్వామి, గివ్ మీ కాన్ఫిడెన్స్ అండ్ స్ట్రెంగ్త్ టు గివ్ ఐఏఎస్ అని. ఇంకా దాని తర్వాత నేను ఎక్కడ కోరుకోలేదు, ఎక్కడ కోరుకోలేదు. కరెక్ట్గా 4 ఇయర్స్ తర్వాత నేను సివిల్స్లో సెలెక్ట్ అయ్యాను, ఐఏఎస్ వచ్చింది అండ్ కేరళ క్యాడర్ వచ్చింది. నా ఫస్ట్ పోస్టింగ్ ఈస్ గురువాయూర్, దట్ ఈస్ త్రిశూర్. సో అండ్ మా నాన్నగారు ప్రతి ఇయర్ శబరిమలకి వెళ్ళేవాళ్ళు. సో ద నెక్స్ట్ మోస్ట్ విజిటెడ్ స్టేట్ ఇన్ మై ఫ్యామిలీ ఈజ్ కేరళ. ఎగ్జాక్ట్లీ. సో ఎవ్రీవన్ వాస్ వెరీ హ్యాపీ విత్ ఇట్. మీరు ఏ లాంగ్వేజ్లో రాశారు ఎగ్జామ్? ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ కంప్లీట్ ఇంగ్లీష్. అంటే ఇప్పుడు తెలుగు ఆప్షన్ కూడా వచ్చింది కదా, సో అందుకని మీ అప్పుడు కంఫర్టబుల్ మోర్ ఇన్ ఇంగ్లీష్ ఓకే దాన్ ఇన్ తెలుగు. అంటే తెలుగు రాస్తానండి, బట్ ఇక్కడ ఏమవుతుందంటే అండి మనం ఒక మినిట్ కి 30 నుంచి 35 వర్డ్స్ రాయాలి. మనం చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుకున్నట్టు వల్ల ఏమవుతుందంటే ఇంగ్లీష్ కొంచెం ఫాస్ట్ గా రాస్తాము దాన్ తెలుగు. సో అందుకని చెప్పి నేను ఇంగ్లీష్ లోనే రాస్తానండి కంప్లీట్. అండ్ మై ఆప్షన్ ఇస్ జియోగ్రఫీ. ఓకే. అంటే సివిల్ సర్వీసెస్ లోకి లేదా సివిల్ సర్వెంట్ అవ్వాలి అనే ఆస్పిరెంట్స్ కి మీరు ఏం చెప్తారు, ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది స్టేజ్ వైజ్ ఎలా చెప్తారు? లైక్ ఓన్లీ వన్ థింగ్ ఐ టెల్ అండి, డోంట్ సీ ఫెయిల్యూర్ యాజ్ ఎ ఫెయిల్యూర్. ఓకే. సీ ఫెయిల్యూర్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ మోర్ అబౌట్ యూ, బికాస్ సక్సెస్ నెవర్ టీచ్ యూ ఎనీ లెసన్, ఓన్లీ ఫెయిల్యూర్ టీచర్స్ యూ లెసన్. విత్ దట్ లెసన్ యూ కెన్ రిట్రోస్పెక్ట్ అండ్ యూ కెన్ కమ్ అవుట్. దట్ ఈస్ ఓన్లీ థింగ్. చాలామంది ఏం చేస్తారంటే ఫెయిల్యూర్ని ఫెయిల్యూర్ లాగా చూస్తారు, ఫెయిల్యూర్ అయిపోతే ఏంటి నా జీవితం ఏంటి అనుకుంటారు. బట్ బీ హ్యాపీ వెన్ యూ గెట్ ఫెయిల్డ్, బికాజ్ ఇట్ ఈస్ ద ఓన్లీ ఆపర్చునిటీ టు కమ్ టు నో యువర్ నెగటివ్స్. దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ టెల్ టు మై జూనియర్స్. మీరు సివిల్ సర్వెంట్ అయిన తర్వాత మీ ఎక్కడెక్కడైతే ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళారు వాళ్ళందరినీ వెళ్ళి కనిపించారా? యా షూర్ అండి, కనిపించారు. సో అందరి దగ్గరికి వెళ్ళి ఐ టేకెన్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ దెమ్, దట్ ఈస్ ఫర్ షూర్. ఎలా ఉందండి రైట్ నౌ కేరళ మొన్న వరద బీభత్సం తర్వాత? ఇట్ టేక్స్ సమ్ మోర్ టైమ్ బట్ రీహాబిలిటేషన్ చాలా బాగా జరుగుతుంది, చాలా ఫాస్ట్గా చాలా బాగా జరుగుతుందండి. ఓకే. అంటే మీరు అక్కడ కేరళలో జాయిన్ అయిన వెంటనే వచ్చిన మేజర్ ఇష్యూ యాక్చువల్గా చెప్పాలంటే వేరే వాళ్ళైతే చాలా టెన్షన్ పడి ఎలాంటి డిసిషన్ తీసుకుంటే ఏం జరుగుతుందనే ఒక భయంలో ఉంటారు. అఫ్కోర్స్ ఆ టైంలో కొంతమంది ఆంధ్ర అబ్బాయి కేరళ గురించి ఏం తెలుసు అన్న పాయింట్లో కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయని చెప్పని విన్నాను. అయినా కూడా ఎంతో సక్సెస్ఫుల్గా 4.5 అవర్స్లో 2.5 లాక్ మనుషుల్ని, 48 అవర్స్ 2.5 లక్షల ప్రజల్ని కానీ అలాగే మోగజీవాలని కానీ కొంతమంది వందలలో మోగజీవాలను కూడా కాపాడారు అని చెప్పని నేను విన్నాను. సో అంటే ఆ టైంలో పర్టికులర్గా సిచ్యువేషన్ ఇది, నేను రీసెంట్గా ఇక్కడికి వచ్చాను, కొన్ని ఆల్రెడీ మీ మీద కొన్ని బాణాలు ఎక్కువ పెట్టున్న మాటలు అవి చూసి మీ మెంటల్ కండిషన్ ఎలా ఉండింది ఆ రోజు? ఎలాంటి డిసిషన్? ఐ బిహేవ్ లైక్ ఎ టిపికల్ ఐఏఎస్ ఆఫీసర్. ఓకే. టిపికల్ ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉంటాడంటే ఎవడు మాట వినడు, వాడు అనుకున్నది చేస్తాడు, కింద వాళ్ళ చేత బలవంతంగా అయినా సరే బుల్డోజ్ చేసి చేయిస్తాడు. ఐ బిహేవ్ లైక్ ఎ టిపికల్ ఐఏఎస్ ఆఫీసర్ అండి. అండ్ ఐ హ్యావ్ ద సపోర్ట్ ఆఫ్ ద ఫినాన్స్ మినిస్టర్ సార్ ఆల్సో. సో ద హానరబుల్ మినిస్టర్ ఫినాన్స్ మినిస్టర్ ఈజ్ ఆల్సో ద లోకల్ ఎమ్మెల్యే. ఓకే. సో ఆ రోజు నైట్ నేను ఫినాన్స్ మినిస్టర్ గారు ఒక మీటింగ్లో ఉన్నాము. దెన్ వీ గాట్ ఎ కాల్ ఇట్లా సరౌండింగ్ ఏరియాస్లో వాటర్ లెవెల్ రైజ్ అయింది అని చెప్పేసి, దెన్ వీ డిసైడెడ్ దట్ వీ హ్యావ్ టు ఎవాక్యుయేట్. అప్పుడు అందరినీ పిలిచి ఒక మీటింగ్ పిలిచాము ఇట్లా ఎవాక్యుయేట్ చేద్దామంటే, కొంతమంది సార్ అది కామనే సార్ అక్కడే ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది అని చెప్పి, కొంతమంది సార్ అది ఎలా కుదురుతుంది రోడ్డు రైల్వే లేదు కదా అని చెప్పేసి, అండ్ దే స్టార్టెడ్ క్రిటిసైజింగ్ మీ ఆల్సో. అంటే లైక్ అందరూ కాదండి, ఒకళ్ళిద్దరు సమ్ పీపుల్. బట్ నాకు మినిస్టర్ గారికి అందరికీ ఒక క్లారిటీ ఉంది మనం ఎవాక్యుయేట్ చేయించాలి అని చెప్పేసి. సో నైట్ దాదాపు 2:30 దాకా ఒక ప్లానింగ్ చేసుకున్నాము, ఎక్కడెక్కడ బోట్లు పెట్టాలి, ఎక్కడెక్కడి నుంచి బోట్స్ తీసుకురావాలి, ఫస్ట్ ఎక్కడికి పంపించాలి, సెకండ్ ఎక్కడికి పంపించాలని.
అండ్ జస్ట్ 3 to 2:30 నేను 3 అనుకుంటానండి ఇంటికి వెళ్ళేసి నా వైఫ్కి చెప్పాను నేను కొంచెం లేట్గా వస్తాను 2 to 3 days తర్వాత వస్తాను, నువ్వు మాత్రం బాబుని జాగ్రత్తగా చూసుకో, ఏమైనా అవసరం అయితే కనుక వీళ్ళకు ఫోన్ చెయ్యి అని చెప్పేసి. సో నేను ఫీల్డ్కి వెళ్ళాను 5 ఫీల్డ్కి వెళ్ళేసరికి ఆశ్చర్యం ఏంటంటే అప్పటికే నీళ్ళు వచ్చేసినాయి. సో అక్కడికే నా మోకాళ్ళ దాకా నీళ్ళు వచ్చేసినాయి. సో దెన్ వీ స్టార్టెడ్ సెండింగ్ ద బోట్స్. ఇనీషియల్గా పీపుల్కి తెలియదు కదా అక్కడ అంత వరద రాబోతుందని చెప్పేసి కొంతమంది రిలక్టెంట్గా ఉన్నారు, బట్ లేటర్ వాళ్ళు కూడా మనం నీట్గా సేఫ్గా తీసుకొచ్చాము. దాదాపు 48 hours మనం ఆ తాలూకు మొత్తాన్ని ఖాళీ చేయించాము. ఇంకో నెక్స్ట్ 24 hours ఏం చేయించామంటే పాయింటెడ్ సెర్చ్ అని చెప్పి ఉంటుంది, అంటే మాకు కంట్రోల్ రూమ్లో ఎవరెవరు అయితే ఫోన్ చేశారో వాళ్ళకి తిరిగి ఫోన్ చేసాం, మీ వాళ్ళు సేఫేనా కాదా అని చెప్పి. ఓకే, కొంతమంది లేసా మా వాళ్ళు ఇంకా సేఫ్ కాదు ఇంకా అక్కడ ఉన్నారో అంటే ఆ ఏరియా కనుక్కొని అక్కడికి పంపించి చేసామన్నమాట. సో దాదాపు కంటిన్యూస్గా ఒక 48 hours మనం ఇచ్చేసాం. తర్వాత ఇంకొక 24 hours పాయింటెడ్ సెర్చ్ చేసాం అన్నమాట. ఇంకా లాస్ట్ మూమెంట్లో అయితే నాకు ఎక్కడ దాకా నీళ్ళు వచ్చేసినాయి, మొబైల్ ఫోన్స్ కూడా ఇలా పట్టుకొని ఉంచుండే వాళ్ళం అందరం. బట్ ఫైనల్లీ ఎప్పుడైతే అందరిని ఎవాక్యుయేట్ చేసామో వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. యూనిసెఫ్ వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేశారని చెప్పాను. యూనిసెఫ్ రిప్రజెంటేటివ్ యస్మా అలీ హక్ అని చెప్పేసి ఒకళ్ళు వచ్చారనమాట. మాకు తెలియకుండా తను ఆ ఏరియా మొత్తం వెళ్ళేసి అంతా లైక్ ఎంక్వైరీ చేశారు ఏంటి అలా జరిగిందని. సో తను నన్ను కలవటానికి నా ఆఫీస్కి వచ్చి అప్రిషియేట్ చేసి వెళ్ళారు. ఏమన్నారంటే లైక్ 2.5 lakh కాపాడటం ఒక ఎత్తు అయితే, అది కేవలం బోటు మార్గాన కాపాడటం రెండో పెద్ద ఇది, మూడోది అది ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇంత మందిని కాపాడినా ఒకళ్ళు చనిపోలేదు, ఒక పిల్లవాడు కూడా తల్లి దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి వేరు పడలేదు, ఒక పిల్లవాడు కూడా చనిపోలేదు, దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అని చెప్పేసి షీ హ్యాస్ అప్రిషియేటెడ్ ఇట్, షీ ఎక్నాలెడ్జ్డ్ ఇట్. దట్ ఈస్ ఐ థింక్ ఐ ఫెల్ట్ గ్రేట్ఫుల్ హానర్డ్. అలాగే అక్కడ తీసుకొచ్చిన అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది జనరల్గా మీరు బుక్లో చదివి ఉండొచ్చు కానీ ప్రాక్టికల్గా మనం చేసేటప్పటికీ బుక్ నాలెడ్జ్కి చాలా తేడా ఉంటుంది డెఫినెట్గా. ఫస్ట్ టైం ఒక క్రిటికల్ కండిషన్ ఫేస్ చేసేటప్పుడు ఉండే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటారు? యాక్చువల్లీ ఈ ఐ విల్ టెల్ ఎ స్మాల్ ఇన్సిడెంట్ అండి. ఇదంతా జరుగుతున్నప్పుడు వీఆర్ గెట్టింగ్ ఫోన్ కాల్స్, బోట్ అక్కడికి పంపించండి, బోట్ ఇక్కడికి పంపించండి, బోట్ అక్కడికి పంపించండి అని చెప్పేసి. నేను అన్నీ వింటున్నాను బట్ నేను మాత్రం బోట్ అక్కడికి పంపించాలి, అక్కడికే పంపిస్తున్నాను. ఓకే, సో ఐ వాజ్ వెరీ క్లియర్. ఓకే, నేను ఒక బోట్ సైజ్ చూసి ఈ బోట్ని అక్కడికి పంపించండి, ఆ బోట్ని ఇక్కడికి పంపించండి, ఈ బోట్ని అక్కడికి పంపించండి అని చెప్పేసి. ఒక వాలంటీర్ గ్రూప్ నన్ను గమనిస్తుంది అన్నమాట. ఓకే, అంతా చేయటం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు అడిగారు, సార్ ఏంటి సార్ మీరు హౌ ఆర్ యూ డిసైడింగ్ ఈ బోట్ని అక్కడికి పంపించాలని, ఈ బోట్ని ఇక్కడికి పంపించాలని, ఇక్కడ ఈ బోట్ పెద్దది కదా దీన్ని అక్కడికి పంపిస్తే బాగుండేది కదా అని. లేదు, లైక్ అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ యొక్క గ్యాప్ 7 meters, వాటర్ 3 meters రైజ్ అయింది అంటే 4 meters గ్యాప్ ఉంటుంది, దీని యొక్క ఇదేమో 5 meters ఉంది బోట్, సో జనాలు ఎక్కితే కనుక 4.5 అయింది, కానీ హై టైడ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది, సో ఇది అక్కడికి వెళ్ళదు కాబట్టి ఇక్కడికి పంపించాను అని చెప్పాను. సో అంటే నాకు లైక్ ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ రిమెంబరింగ్ ద థింగ్స్. నేను ఒక రోడ్లో 1 kilometer వెళ్తే అటు లెఫ్ట్ సైడ్ ఏం షాప్ చూశాను, రైట్ సైడ్ ఏం షాప్ చూశాను, అండ్ వెళ్ళేటప్పుడు ఏ కాళ్ళు చూశానో అన్నీ గుర్తుంచుకుంటాను. అండ్ జనాలందరికీ తెలియంది ఇంకొకటి ఏంటంటే ఐ వాజ్ ఏ ఇండియా టాపర్ ఇన్ జియోగ్రఫీ. ఓకే, సో ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్. నేను వచ్చి 8 months అయినా సరే నేను ప్రతిరోజు ఈవినింగ్ ఫీల్డ్కి వెళ్ళేవాడిని. సో మీరు నా సబ్ డివిజన్లో ఒక ప్లేస్ చెప్తే అది రోడ్ నుంచి ఎలా వెళ్ళచ్చు, రైల్ నుంచి ఎలా వెళ్ళచ్చు, వాటర్ వే నుంచి ఎలా వెళ్ళచ్చు కూడా చెప్పగలను. మీరు ఒక బోట్ చూపిస్తే కనుక ఈ బోట్ ఆ బ్రిడ్జ్ దగ్గర ఈజీగా వెళ్తుంది, ఇంకో బ్రిడ్జ్ దగ్గర ఇబ్బంది అవుతుంది, ఎస్పెషల్లీ ఈవినింగ్ పూట హై టైడ్ ఉంటుంది కాబట్టి ఇంకా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఐ కెన్ విజువలైజ్ ద పాత్ అండ్ ఐ కెన్ టెల్ ఇట్. సో అలా 48 hours అయిపోయిన తర్వాత నేను బయటకు వస్తున్నప్పుడు ఆ వాలంటీర్స్ ఒక కామెంట్ అన్నారు, సార్ రియల్లీ వీ హావ్ సీన్ ఏ లీడర్, రియల్లీ వీ హావ్ సీన్ ఏ లీడర్ సార్, లైక్ మాకు ఐఏఎస్ ఆఫీసర్కి ఎందుకు అంత రెస్పెక్ట్ ఇస్తారు అన్నదానికి ఈరోజు వీ గాట్ ద ఆన్సర్, రియల్లీ గ్రేట్ వర్కింగ్ విత్ యూ అని చెప్పేసి దే హావ్ టేకెన్ ఏ ఫోటో విత్ మీ దే వెంట్. సో ఇప్పటికీ ఆ వాలంటీర్స్ ఆ ఫోటోనే డిస్ప్లే పిక్చర్గా పెట్టుకున్నారనమాట. దే వాస్ సో హ్యాపీ టు బి ఏ పార్ట్ ఆఫ్ ఎవాక్యుయేషన్ ప్రాసెస్. ఓకే ఓకే,
అలాగే యాక్చువల్లీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా తీసుకొచ్చిన మెడిసిన్స్లో ఒక్క మెడిసిన్ కూడా యూజ్ చేయకుండా అలాగే మళ్ళీ రిటర్న్ పంపించారు కదా, అండ్ దట్స్ రియల్లీ వండర్ఫుల్ అండి. ఎందుకంటే అంత నీళ్ళు వచ్చిన తర్వాత భరత్ అని నేను సినిమా చూసానండి, అక్కడ మహేష్ బాబు గారు ఒక మాట అంటారు, ఏ పల్లెలో ఉన్న ప్రాబ్లమ్స్ ఆ పల్లె పొలిమేరు దాటకుండా ఆ పల్లెలోనే ప్రాబ్లం క్లియర్ చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తానని. ఆయన మీనింగ్ ఏంటంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఓకే, సో 1995లోనే కేరళలో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేశారు. దే ఆర్ సో స్ట్రాంగ్. మేము ఇంత ఇదిగా అన్నీ చేయగలిగాము అంటే మా బ్యాక్ బోన్ సపోర్ట్ అవ్వరంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. సో మాకు ఎప్పుడైతే 20 డేస్ పునరావాస కేంద్రాల్లో 3.5 లక్షల మంది ఉన్నారో వాళ్ళందరినీ హెల్ప్ చేయడానికి టీచర్స్ అందరూ ముందుకొచ్చారు, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అందరూ ముందుకొచ్చారు. సో మేము ఆ టైంలో ఏం చేసామంటే ఓనం అన్న ఫెస్టివల్ వచ్చింది, మేము అందరికీ మంచి భోజనాలు పెట్టేసాం. ఆ భోజనాలు పెట్టినప్పుడు అందరికీ చెప్పాం, ఇలా మనందరం కలిసి ఉంటున్నాం కదా ఛాన్సెస్ ఉన్నాయి, సో డాక్సిసైక్లిన్ అన్న ట్యాబ్లెట్ కంపల్సరీ వేసుకోవాలి ఇంత ఎంజి, అప్పుడు ఫీవర్స్ కానీ ఏమి రావంటే అందరూ వేసుకున్నారండి. సో అందరు చెప్పిన మాట విన్నారు, అందరు వేసుకున్నారు. దట్స్ ద రీజన్ వై దెర్ ఇస్ నో సింగిల్ అవుట్ బ్రేక్ ఆఫ్ డిసీజ్. అది అలపిలోనే కాదండి, మిగతా డిస్ట్రిక్ట్స్లో కూడా అది సక్సెస్ఫుల్గా చేశారు. బట్ అలపిలో ఎందుకు బాగా నేమ్ వచ్చింది అంటే అతి చిన్న జిల్లాలో అతి ఎక్కువ మంది ఎఫెక్ట్ అయింది అలపిలో. లైక్ విత్ ఇన్ అలపి దేర్ ఆర్ 700 క్యాంప్స్ విత్ 3.2 లాక్ పీపుల్. కుట్టనాడు దీనికి బాగా దగ్గరేమో. యా, కుట్టనాడు ఇస్ పార్ట్ ఆఫ్, కుట్టనాడు ఇస్ పార్ట్ ఆఫ్ అలపి. సో అందుకని చెప్పేసి ఇట్ బికేమ్ వెరీ పాపులర్ అండి. ఓకే, సో దట్ ఈస్ వాట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, నిజంగా ఏం రిపోర్ట్ అవ్వలేదు మీరు దాచి పెడుతున్నారు, దెర్ ఇస్ నథింగ్ టు హైడ్, దెర్ ఇస్ నో అవుట్ బ్రేక్ అని చెప్పాను. సో లాట్ ఆఫ్ మెడిసిన్స్ దే హావ్ టేకెన్ బ్యాక్. అంటే అక్కడ పంచాయతీరాజ్ సిస్టమ్ కూడా అంత పటిష్టంగా ఉంది అని చెప్పని విన్నానండి. ఇజంట్ ఇట్? అంటే మన పంచాయతీరాజ్ సిస్టమ్ కి అక్కడ పంచాయతీరాజ్ సిస్టమ్ కి ఏంటంటారు? అక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ ఈజ్ నథింగ్ బట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ పంచాయత్. ఓకే, ఓకే, అక్కడ మున్సిపల్ చైర్మన్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ మున్సిపాలిటీ. ఓకే, హీ హ్యావ్ కంప్లీట్ పవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న మున్సిపాలిటీ అలపి మున్సిపాలిటీ, అలపి మున్సిపాలిటీ చైర్మన్ అనేవారు నిజంగా ఒక సీఎం హోదాన ఉంటారు. అక్కడ స్టాండింగ్ కమిటీ ఎడ్యుకేషన్ చైర్మన్ ఉంటారు, ఈజ్ లైక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ దట్ మున్సిపాలిటీ. స్టాండింగ్ కమిటీ హెల్త్ ఉంటారు, ఈజ్ ద హెల్త్ మినిస్టర్. స్టాండింగ్ కమిటీ వెల్ఫేర్ మినిస్టర్. అట్లా ఒక మినీ గవర్నమెంట్ అనేది రన్ అవుతూ ఉంటుంది కేరళలో. ఓకే, నో వన్ థింగ్స్. నేను అదే చాలామందికి కేరళలో ప్రత్యేకతలు ఏంటంటే ఏమీ లేదు, భరత్ అనే నేను మూవీలో ఏ అయితే చెప్పారో ఇట్లా మహేష్ బాబు ఇట్లా 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 ఏసి చెప్పారో అవన్నీ 1995లోనే ఇంప్లిమెంట్ చేశారు. అందుకనే భరత్ అనే నేను మూవీ మిగతా ఏ స్టేట్ వాళ్ళు చూసినా అబ్బా సూపర్ అంటారు, ఎస్పెషల్లీ ఆంధ్ర వాళ్ళు చూస్తే సూపర్ అంటారు, నార్త్ ఇండియా వాళ్ళు చూస్తే అబ్బా ఫెంటాస్టిక్ అంటారు, బట్ కేరళ వాళ్ళు చూస్తే వాట్ ఈస్ దిస్ అంటారు. ఎందుకంటే సీన్ ఎవ్రీథింగ్ అండ్ దే హావ్ సీన్ ద బెనిఫిట్స్ ఆఫ్ దోస్ రిఫార్మ్స్ ఆల్సో. లైక్ దెర్ వాజ్ ఏ టైమ్స్ ఆఫ్ ఇండియాలోనే ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఒక పెద్ద ఫోటో వచ్చింది, ఏంటి అంటే ఇంత వర్షంలో ఇంత ఇదిగా కేరళ మునిగిపోయినప్పుడు కూడా పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకోవటానికి హెల్మెట్ పట్టుకొని క్యూలో నుంచొని ఉన్నారనమాట. సో డూ యూ ఎక్స్పెక్ట్ దిస్ ఇన్ ఎనీ అదర్ స్టేట్? దట్ ఈస్ అక్కడ పీపుల్ ఎలా సపోర్ట్ చేస్తారో పొలిటీషియన్స్ కూడా అలానే సపోర్ట్ చేస్తారు. ఇక్కడ పీపుల్ పొలిటీషియన్ బ్యూరోక్రాట్స్ వర్క్ టుగెదర్ ఫర్ ద సొసైటీ. ఎగ్జాక్ట్లీ. కానీ అలాంటి సిస్టమ్ మన మిగతా జిల్లాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో చూడగలమంటారా మీ ఉద్దేశం ప్రకారం? ఐ థింక్ మన దాంట్లో కూడా రిఫార్మ్స్ గ్రాడ్యువల్గా వస్తున్నాయండి. ప్రజలు ఇక్కడికన్నా కూడా అక్కడ ఎడ్యుకేటెడ్ పర్సంటేజ్ ఎక్కువ. ఐ టెల్ యు అండి, ఇట్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఇస్ లిటరసీ. యా, దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎగ్జాక్ట్లీ. అడ్రస్ 100% లిటరేట్ స్టేట్. లిటరేట్ స్టేట్ అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి మలయాళమైనా చదవటం వచ్చు, వాళ్ళ సొంతకం వాళ్ళు పెట్టగలరు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పొద్దున్నే న్యూస్ పేపర్ చదివస్తారు. ఓకే, సో మా డ్రైవర్ అయినా సరే వచ్చే ముందు న్యూస్ పేపర్ చదవాల్సిందే, లేదంటే వాడు న్యూస్ పేపర్ పట్టుకొని వస్తాడు, ముందు పెట్టుకుంటాడు, ఎక్కడైతే బండి ఆపుతాం అక్కడ మరీ న్యూస్ పేపర్ చదువుకుంటాడు. దే హ్యావ్ టు రీడ్ న్యూస్ పేపర్ బికాస్ దే వాంట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ డబ్బు అంటే గవర్నమెంట్ డబ్బు వాళ్ళ కోసం వాడుతున్నారా లేదా అన్నదానికి ప్రతిరోజు ప్రతిసారి వాళ్ళు విజిలెంట్గానే ఉంటారు. అసలు ఈ విషయం మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఎంతమంది తెలుసు?
తెలిస్తే అసలు ఎలక్షన్స్ వాటి రిజల్ట్స్ ఒక రకంగా మారిపోతాయి. ఓట్ అనేది ఎంత పవిత్రంగా భావిస్తారంటే వాళ్ళు, రీసెంట్గా చెంగనూరులో ఒక బై ఎలక్షన్ జరిగింది. ఐ వాజ్ షాక్డ్ సీయింగ్ హౌ పీపుల్ థింక్ ఫర్ ఓట్. ఒక ఓటు వేయటానికి ఫస్ట్ వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కూర్చొని ఆలోచిస్తారు, మనం ఇతనికి వేద్దాం, అతనికి వేద్దాం, అతనికి వేద్దాం. ఆ వార్డులో వాళ్ళందరూ ఆలోచిస్తారు, ఈ వార్డుకి అతను ఏం చేశాడు, అంతకు ముందున్న అతను ఏం చేశాడు, కొత్త అతను ఏం చేస్తా అంటున్నాడు. మళ్ళీ అగైన్ థర్డ్ రౌండ్ ఆఫ్ డిస్కషన్ ఉంటుంది, దాని తర్వాత వెళ్ళి ఓటేస్తారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలు ఎలా ఉందో చెప్పమంటారా? అంటే మీరు కేరళలో ఉన్నారు కదా ప్రస్తుతానికి, ఏ డిస్కషన్స్ ఏమి ఉండవండి. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఎంత డబ్బు తీసుకున్నారో ఎవరికి చెప్పరు. ఓకే, వాళ్ళు సారా ఇచ్చారా, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చాడా, ఎన్ని వందలు ఇచ్చాడు, ఎన్ని వేలు ఇచ్చాడు లెక్క చూసుకో, ఎవరు ఎవరికి వెళ్ళాలనుకోండి వాళ్ళకి వేయడం అల్టిమేట్గా. కానీ సార్, అంటే నాకు అనిపించింది ఏంటంటే, ఇందాక మీరు ఎడ్యుకేషన్ కాదు లిటరసీ అన్నారు, ఎగ్జాక్ట్లీ అలాంటి లిటరసీ అసలు మన దగ్గర చూస్తే కనుక 60% అన్ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు మన దగ్గర, లిటరసీ లేని వాళ్ళు ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే 60%. అలాంటి తెలుగు రాష్ట్రాల్లో మనం ఇలాంటి వాతావరణం మనం చూడగలమంటారా మీ ఉద్దేశం? really clueless of how much time it will take, but I'm optimistic. Telugu rashtralu, I think after Kerala, Karnataka, Telangana and Andhra are the most eligible states to implement it, and they've started implementing it. In a gradual ga change gamanistunnanu. Like I'll tell you a small example. In office lo kuchunte oka panchayati member vachi, sir I'm panchayati member of this panchayat ani cheptaru. Okay. ఒక మున్సిపల్ కౌన్సిలర్ వచ్చి సార్ ఐఎమ్ మున్సిపల్ కౌన్సిలర్ ఆఫ్ దిస్. అంటే ఐ కెన్ ఏబుల్ టు సీ హౌ దే ఆర్ టేకింగ్ ఏ స్మాల్ పంచాయతీ మెంబర్ పోస్ట్ ఆల్సో సో ప్రెస్టీజియస్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సో వెన్ ఐ వెంట్ టు కేరళ, లైక్ ఐ వాజ్ షాక్డ్ బై సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్. నేను ఆంధ్రా నుంచి వెళ్ళాను. సో లైక్ ఇట్ హాస్ టేకన్ ఆల్మోస్ట్ 6 months ఫర్ మీ టు అడాప్ట్ టు దట్ కల్చర్ అండ్ టు దట్ డెవలప్మెంట్. ఇప్పుడు నేను ఇండైరెక్ట్గా చెప్పాలంటే, నాకన్నా డెవలప్డ్ అయిన స్టేట్కి నేను వెళ్ళి పనిచేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ, నాకన్నా తెలుగు వాళ్ళు తెలుగు గల వాళ్ళ మధ్య నేను పనిచేస్తున్నాను. ట్రూ. సో దిస్ ఈజ్ వాట్. అంటే లాంగ్వేజ్ నేర్చుకున్నారా ప్రస్తుతానికి? అవునా, మలయాళం నేర్చుకున్నారు చెప్పండి, మేము కూడా నేర్చుకుంటాం. ఎలా నేర్చుకున్నారు? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఫర్ ఎనీ ఐఏఎస్ ఆఫీసర్ యూ ఓంట్ గెట్ ఎనీ ఇంక్రిమెంట్ వితౌట్ క్లియరింగ్ లాంగ్వేజ్ ఎగ్జామ్. ఓకే, ఒక సీక్రెట్ చెప్పారు మాకు. సో మీరు ఎలా నేర్చుకున్నారు మలయాళం అనేది? నేను పీపుల్తో మాట్లాడుతాను, జనాలతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే అలప్పి అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ సిటీ, అంటే ఇట్స్ ఎ వెరీ స్మాల్ టౌన్ విచ్ ఇస్ ఫేమస్ ఫర్ టూరిజం. అంతేకాని యాజ్ ఎ టౌన్ ఇట్ ఈస్ ఎ నార్మల్ టౌన్ అండి. సో అక్కడ జనాలకు అంత ఇంగ్లీష్ రాదు. సో నేను ఫస్ట్ 2-3 months నేను మలయాళం బాగా నేర్చుకోవడానికి ట్రై చేసేవాడిని, నేర్చుకున్నాను. ఈరోజు ఐ కెన్ స్పీక్ ఓకే మలయాళం కంప్లీట్లీ. అప్పుడు ఐఏఎస్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నారా? ఐఏఎస్ అయిన తర్వాత, ఐఏఎస్ అయిన తర్వాత ట్రైనింగ్ 1 year అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నాను. విజయవాడ అమ్మాయిని చేసుకున్నారు? యాక్చువల్లీ దే ఆర్ ఫ్రమ్ ఎ ప్రొఫెషనల్ ఫ్యామిలీ అండి. హీ ఈజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్, మై ఫాదర్ ఇల్లా. ఓకే, సో మై వైఫ్ ఈజ్ ఆల్సో చార్టర్డ్ అకౌంటెంట్. నేను అనుకున్నాను మై వైఫ్ హ్యాస్ టు బి ఎయిదర్ డాక్టర్ ఆర్ చార్టర్డ్ అకౌంటెంట్ అని. ఓకే, సో ఐ హావ్ టేకెన్. ఎందుకంటే ఎందుకంటే ఐ వాంట్ టు మ్యారీ ఫ్రమ్ ఎ ప్రొఫెషనల్ ఫ్యామిలీ అండి, హూ కెన్ అండర్స్టాండ్ ఓకే మీ వెరీ వెల్. రాగదీప కదా, అదే మీ తను ఒక ఎంట్రీలో మిస్సెస్ కూడా మాట్లాడారు. యాక్చువల్లీ నేను చాలా భయపడిపోయాను ఏంటని చెప్పని. యాక్చువల్లీ తను భయపడదండి. ఏమైందంటే, మా ఇంట్లో పని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పటికప్పుడు హవర్ టు అవర్ అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు తనకి. సార్కి మోకాళ్ళ దాకా నీళ్ళు వచ్చినాయంట, సార్కి భుజం దాకా నీళ్ళు వచ్చినాయంట, సార్ ఇంతాక జారి పడ్డారంట, సార్ కొంచెం ఇబ్బంది అయిందంట, స్లిప్ అయ్యారంట, ఇంతాక బోట్ వచ్చి సార్ని తగలబోయిందంట. సో ఇలా హవర్ టు అవర్ అప్డేట్స్ ఇచ్చేసరికి షీ స్టార్టెడ్ ఫియరింగ్. ఓకే ఓకే. సో అండ్ దట్టు నేను ఒక 48 గంటలు తనకి కనిపించాల. అండ్ న్యూస్ పెడితేనేమో అంత బీభత్సంగా ఉందని చూపిస్తుంది. సో దెన్ షీ స్టార్టెడ్, ఇంకా 48 hours అయిపోయిన తర్వాత ఒకసారి ఇంటికి వెళ్ళాను. వెళ్ళంగా ఇంకా వెంబట్నే హక్ చేసుకుని స్టార్టెడ్ క్రయింగ్ అండ్ నిద్రపోయేవాడు మా అబ్బాయి కూడా లేచి వచ్చి నా కాలు పట్టుకుని వాడు ఎరవటం మొదలు పెట్టాడు. వాడికి ఏం అర్థమైందో తెలియదు, అంటే వాడు 48 hours చూడకుండా వాడు ఎక్కువ. సో ఇది బోత్ స్టార్టెడ్ క్రయింగ్ అండ్
ఒక 2 అవర్స్ రిఫ్రెష్ అయ్యి సెల్ ఆన్ చేశాను. ఇంటికి రాగానే సెల్ స్విచ్ ఆఫ్ చేసి 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఆన్ చేశాను. రిపీటెడ్గా కాల్స్ వస్తున్నాయి. ఓకే, ఒక ఫోన్ మాట్లాడుతుంటే 8 ఫోన్లు వస్తున్నాయి. ఐ వాస్ షాక్డ్, ఏంటి ఇన్ని ఫోన్లు వస్తున్నాయి ఏంటి అని. తీరా చూస్తే 3 లక్షల మందిని కాపాడాం కదా, ఇప్పుడు కాపాడిన వాళ్ళందరూ పునరావాస కేంద్రాల్లో ఉన్నారు, అక్కడ వాటర్ లేవని, ఈ ఫెసిలిటీస్ లేవని. అంటే జస్ట్ ఇంకా మరి వెంబట్న వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళకి కావాలి కదా. సో ఒక నిమిషం దాకా ఐ వాస్ క్లూలెస్ ఏంటి హౌ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్ అని చెప్పేసి. ఓకే, దెన్ అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వీ హ్యావ్ టు ఇన్వాల్వ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్, దట్ ఈస్ పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్, అండ్ వీ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఆల్ ద టీచర్స్. ఎందుకంటే ఎక్కువ క్యాంప్స్ అనే పునరావాస కేంద్రాలు మనం స్కూల్స్లోనే పెట్టాం. సో అందుకని స్కూల్లో ఉన్న టీచర్స్ అందరినీ రమ్మని చెప్పాము, పంచాయతీ వాళ్ళందరినీ రమ్మని చెప్పాము, గవర్నమెంట్ అఫీషియల్స్ అందరినీ రమ్మని చెప్పాము. ఇన్ఫ్యాక్ట్ వి గేవ్ ఎన్ ఆర్డర్, 24 గంటలు ఎవరైతే పోస్ట్ అయి ఉన్నారో వాళ్ళు అక్కడే ఉండాలి. సో ఎప్పుడైతే మేము ఆ ఆర్డర్ ఇచ్చామో అప్పుడు ఆ క్యాంప్ అంటే ఆ పునరావాస కేంద్రంలోనే వాళ్ళకు వాళ్ళు ఒక కమిటీగా ఫామ్ అయిపోయి సాయంత్రం టీ ఉంటే బాగుంటుంది, రాత్రికి ఉప్మా ఉంటే బాగుంటుంది, పొద్దున్నే పుట్టు ఉంటే బాగుంటుంది, అట్లా వాళ్ళకి వాళ్ళు ప్లాన్ చేసుకొని, ఒకవేళ ఏమైనా ఐటమ్స్ లేకపోతే టీచర్స్ ఉన్నారు కదా వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా పేరెంట్స్ది, వీ వాంట్ దిస్ మెనీ కేజెస్ ఆఫ్ రవ్వ, దిస్ మెనీ కేజెస్ ఆఫ్ దిస్ అని చెప్పేసి పెట్టుకోవటం, వాళ్ళు కలెక్ట్ చేసుకోవటం, మా దగ్గర వచ్చిన మెటీరియల్ కూడా మేము ఈక్వల్గా అన్ని కేంద్రాలకి డిస్ట్రిబ్యూట్ చేయటం అలా చేసాము. ఇన్ఫ్యాక్ట్ యూనిసెఫ్ టీమ్ వచ్చేసి నన్ను ఒకరోజు అడిగారు, సార్ మీరు కొన్ని క్యాంప్స్ చెప్తే మా సీనియర్స్ వస్తున్నారు వాళ్ళని తీసుకెళ్ళి చూపిస్తాము, ఏ మంచి క్యాంప్ సార్ అన్నారు. 700 క్యాంప్స్ ఉన్నాయి, అక్కడికైనా తీసుకెళ్దాం అన్నాను. అంటే వాళ్ళు కొంచెం వెటకారంగా చూసారు, లైక్ ఆబ్వియస్లీ ఐ సెడ్ రియల్ ఐఎమ్ టెల్లింగ్, 700 క్యాంప్స్ ఉన్నాయి, అక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళాలని అన్నాను. దే వెంట్ టు సమ్ 10 క్యాంప్స్, దే ఆర్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ఎంత సాటిస్ఫైడ్ అంటే దే హావ్ గివెన్ ఇట్ ఇన్ రైటింగ్, మేము నా 20 సంవత్సరాల్లో చూసిన క్యాంప్స్లో దీస్ ఆర్ ద బెస్ట్ క్యాంప్స్, ఈవెన్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ప్రాపర్గా చేస్తున్నారు అని చెప్పేసి దే హ్యావ్ డన్ ఇట్. ఈవెన్ ప్రతిరోజు టాయిలెట్స్ అనేవి క్లీన్ చేయటం, అన్నిటిని ప్రాపర్గా ప్లాన్ చేసి చేసామండి. ఇట్స్ అ వెరీ గుడ్ టీమ్, 3 మినిస్టర్లు క్యాంప్స్లోనే ఉన్నారు, కలెక్టర్ సార్ క్యాంప్స్లోనే ఉన్నారు, దేర్ ఆర్ అదర్ ఆఫీసర్స్, అందరు ప్రాపర్గా దాన్ని మానిటర్ చేస్తూ అలా తీసుకొచ్చాం వాటిని. So it's a very good team effort. So at present, ఇప్పటి కండిషన్ చూస్తే కనుక అప్పటికప్పుడు డెఫినెట్గా కొంత ఇంప్రూవ్మెంట్ ఉండి ఉంటుంది, బట్ మీ ఉద్దేశం ప్రకారం మళ్ళీ పాత కేరళగా చూడాలి అంటే కనుక ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉందంటే, ఇప్పుడు కంటిన్యూ అవుతున్న రీహాబిలిటేషన్ ఇదే పేస్లో కంటిన్యూ అవుతే 1 ఇయర్ పట్టింది. అంటే మీకు చెప్పాలంటే ఒక ఇల్లులున్న ప్రదేశం ఊహించుకోండి, వాటర్ వచ్చింది, వాటర్ వెళ్ళిపోయిన తర్వాత గ్రౌండ్ మిగిలింది. Exactly. So this is what the status. But ippudu malli vallaki illu adi kattivali ante the government has taken this. Government is giving and many donors are coming forward. Mana Andhra nunchi dadapu oka 400 to 500 houses manaki support cheyadaniki munduku vacharu, like Bahubali team, Rajamouli garu, Shobhu garu, veellandaru kalisi oka 5 illu kattistunnaru. Atlane Ramoji group is willing to construct houses. Atla there are many other trusts and organizations which are coming forward to construct houses. Ramachandra garu nunchi meeku pilupu vachinattundi. Yes andi, like aina like collected fund for supporting Kerala people. Okay. And he called me asking what is the best way of using it. And his intention is to construct houses. Okay. So we have done. Ante Ramachandra garu ki entante ekkadaina sari ilanti jarugute tana tarapuna tana workers tarapuna tana yokka readership tarapuna he used to construct houses. Aina ide kadandi Visakhapatnam lo kattichaaru, Tamilnadu lo kattichaaru, now he is constructing here also. Okay, that's his vision anamata. Aina opinion entante oka illu kattiste konni generations varaku aa family ki manam kaapadina vallu avutam. Exactly, undadaniki need anedi chaala avasaram kada, that is what. Okay, okay. అంటే రోసయ్య గారి తర్వాత మీ దాంట్లో ఇంకెవరు లేరు, సో మీరు పొలిటికల్ లీడర్ అవ్వాలనేది మీకు చిన్నప్పటి నుంచి మీకు చాలా ఉందని చెప్పాను, విన్నాను నిజమా? లేదండి, లేదండి. బట్ ఒకటండి, ఐ వాంట్ టు సర్వ్ ద ప్లేస్ అండి. ఐ విల్ టెల్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్ అండి, మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నేమ్ ఈజ్ మైలవరపు గుండయ్య గారు అండి. సో ఈయన ఏంటి అంటే ఆయన డబ్బు పెట్టుకొని గవర్నమెంట్తో పని లేకుండా ఈ కన్స్ట్రక్టెడ్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్. ఈరోజు మెయిన్ రోడ్ వచ్చి ఎంజీ రోడ్ అంటారు, మైలర్పు గుండయ్య రోడ్. మా ఊళ్ళో మున్సిపాలిటీ పేరు మైలర్పు గుండయ్య కౌన్సిల్ హాల్, క్లాక్ టవర్ పేరు మైలర్పు గుండయ్య చౌక్,
సో అని చెప్పేసి అలా ఉంటుంది. నేను ఆయన నుంచి కొంచెం ఇన్స్పైర్ అయ్యాను అండ్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ మై జాబ్ అండి, బికాజ్ ఐఏఎస్ ఈజ్ ద ఓన్లీ జాబ్ వేర్ ఐ కెన్ డూ సర్వీస్ ఫర్ 30 ఇయర్స్ కంటిన్యూస్. ఈ పొలిటికల్గా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన టార్గెట్ అనేది నాట్ ఓన్లీ టు డూ సర్వీస్ టు విన్ ద ఎలక్షన్, రెండు మ్యాచ్ అవ్వండి. ఇక్కడ నాకు ఎలక్షన్స్ ఉండవు, నేను ఏం చేసినా సరే ఐ కెన్ డూ, వెదర్ వాడికి నచ్చిందా నచ్చలేదా నాకు అనవసరం. సో దట్ కెన్ బి డన్. సివిల్ సర్వెంట్ అవ్వాలి లేదా ఐఏఎస్ అవ్వాలి అని అనుకున్నారు, సాధించారు, ఎవరికి రాని ఇమ్మీడియట్గా ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయగలిగే అవకాశం మీకు దొరికింది. యూ డిడ్ వెరీ గుడ్ జాబ్ అబౌట్ దిస్ అండ్ అందరి అప్రిసియేషన్స్, గుర్తింపు, ఒక ఫేమస్ ఫిగర్ లాంటి ఒక గుర్తింపు అయితే వచ్చింది. వాట్ నెక్స్ట్, ఏం ఆలోచిస్తున్నారు? సో యూ వాంట్, అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ ఆ కృష్ణతేజ అనగానే కుట్టనాడు అంటున్నారు. సో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ నౌ ఐ హావ్ స్టార్టెడ్ ఎ రీహాబిలిటేషన్ క్యాంపెయిన్. ఒక ఫేస్బుక్ని ఉపయోగించుకొని ఒక రీహాబిలిటేషన్ మొదలు పెట్టానండి. కరెక్ట్గా నిన్న 100 డేస్ పూర్తి చేసుకుంది అది ఆ రీహాబిలిటేషన్. అదేంటంటే ఫేస్బుక్ ఓపెన్ చేసి ఐఎమ్ ఫర్ ఎల్ఎఫ్ని ఒక పేజ్ క్రియేట్ చేశాను. అప్పటిదాకా నేను ఫేస్బుక్లో అంత యాక్టివ్గా కూడా ఉండేవాడిని కాదు, బట్ ఐ థాట్ ఫేస్బుక్ మైట్ బి ఏ మీడియం వేర్ ఐ కెన్ యూజ్ ఇట్ ఫర్ రీహాబిలిటేషన్. ఈ కేరళ ఇష్యూలోనే మీకు ఫేస్బుక్ను కూడా మీరు ఇంట్రడ్యూస్ చేసి, అసలు ఐడియా ఎలా వచ్చింది మీకు ఫేస్బుక్ను ఇంట్రడ్యూస్ చేయాలని అంటే ఈ ఇష్యూలో? బట్ వన్ థింగ్, వాట్ ఎవర్ ఐ డూ ఐ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఇన్నోవేటివ్లీ. ఓకే, నాకు ఐ వాంట్ టు షో లైక్ ఇన్ కాలేజ్ దెర్ ఈస్ ఎ కామెంట్ వాట్ ఎవర్ ఐ డూ దెర్ ఈస్ కాల్డ్ కేటీస్ మార్క్. ఓకే, సో ఇది మీ మార్క్ ఇది? సో దిస్ కృష్ణ తేజస్ మార్క్ అని దే యూస్ టు కామెంట్ మీ, అంటే ఏ పని చేసినా సరే నా యూనిక్నెస్ అనేది అలా ఉండేది. అరే ఎలా ఆలోచించాడు రా వీడు అంత ఇదిగా నేను చేసేవాడిని. సో బట్ నాకైతే జెన్యున్గా రీహాబిలిటేషన్లో ఎలాగైనా పార్టిసిపేట్ చేయాలండి. అంటే లైక్ ఐ టెల్ యూ వన్ థింగ్ అండి, సి దెర్ ఆర్ 3 ఫేజెస్ ఇన్ రీహాబిలిటేషన్. రెస్క్యూ చేయటం, పునరావాస కేంద్రాల్లో ఉంచటం, మూడోది రీహాబిలిటేట్ చేయటం. ఎగ్జాక్ట్లీ, మీరు గమనించినట్లయితే ఈ రెస్క్యూ టైంలో ఎనర్జీ ఇలా ఉంటే ఈ పునరావాస కేంద్రాలు వచ్చేసరికి కొంచెం ఎనర్జీ తగ్గిపోయింది, రీహాబిలిటేషన్ టైంకి మొత్తం తగ్గిపోయింది ఎనర్జీ లెవెల్స్. అది ఎందుకు అంటే దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్, బట్ నాకు పర్సనల్గా అనిపించేది ఏంటంటే రెస్క్యూ టైంలో ఎనర్జీ ఇలా ఉంటే పునరావాస కేంద్రాలు ఇలా ఉండాలి, రీహాబిలిటేషన్ టైం ఇట్ హ్యాస్ టు గో అన్లిమిటెడ్. ఓకే, సో దానికోసం నేనేమనుకున్నానంటే ఐ హావ్ టు ఇంట్రడ్యూస్ ఎ క్యాంపెయిన్. ఆ క్యాంపెయిన్ని తీసుకొచ్చి అందరినీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయించి రీహాబిలిటేషన్ అయితే ఫాస్ట్గా తీసుకురావాలి అని చెప్పి ఒక డిసిషన్కి వచ్చాం. సో దానికోసం ఐఎమ్ ఫర్ అలెపి ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేశానండి. ఆ క్రియేట్ చేసి ఆ ఫేస్బుక్ పేజ్ పేరు ఐఎమ్ ఫర్ అలెపి. చాలా బాగుంది అదే పేరు కూడా. సో లైక్ నేను అలెపి కోసం అందరూ అలా అనాల్సిందే కదా అని ఒక ఫోటో తీసానమాట, ఒక డ్యామేజ్డ్ హెల్త్ సెంటర్ ఫోటో తీసి ఒక 3 ఫోటోస్ పెట్టాను. పెట్టేటప్పుడు కూడా నాకు అంత కాన్ఫిడెన్స్ లేదండి ఫ్రాంక్లీ టెల్లింగ్, ఎందుకంటే నాకు తెలియదు వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అని. పెట్టేసి ఐ ఆస్క్ ఆల్ మై ఫ్రెండ్స్ టు షేర్ ఇట్. ఓకే, వాళ్ళు షేర్ చేసి ఫైనల్లీ ఒకళ్ళ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు నాకు ఫోన్ చేశారు, నేను ఈ బిల్డింగ్ని అడాప్ట్ చేసుకోవడానికి రెడీ అని. వాళ్ళు ఎవరో కూడా కాదండి, మన ఆంధ్ర తెలంగాణ ఫేమస్ యాంకర్ సుమా గారు, వారి భర్త రాజీవ్ కంకాల గారు. సో బికాస్ సుమా గారు ఇస్ ఆల్సో మలయాళి, షీ వాజ్ ఆల్సో మోర్ సపోర్టివ్ టు ఇట్. సో ఐ వాజ్ షాక్డ్, ఏంటి ఫేస్బుక్ పేజ్ పెట్టి 6 అవర్స్లో ఒక బిల్డింగ్ 8 లాక్స్కి అడాప్ట్ అవటం ఏంటని. దెన్ ఐ కేమ్ టు నో అబౌట్ ద పవర్ ఆఫ్ ఫేస్బుక్, దట్ ఈస్ సోషల్ మీడియా. ఇంకా అప్పుడు నేను ఇట్లా ఫొటోస్ పెట్టడం, మాకు ఇది కావాలి అది కావాలని పీపుల్ స్టార్టెడ్ కమింగ్. సో ఈ 100 డేస్లో జస్ట్ ఒక ఫేస్బుక్ పేజ్కి మాకు 95,000 లైక్స్ వచ్చినాయండి జస్ట్ ఇన్ 100 డేస్. అండ్ ఈ 100 డేస్లో మేము 8 రకాల రీహాబిలిటేషన్స్ కేవలం ఫేస్బుక్ను ఉపయోగించి మాత్రమే చేసాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, డైరీ ఫార్మర్ రీహాబిలిటేషన్ ఉంది, అంటే ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీస్ ఈ ప్రళయంలో ఆవుల్ని కోల్పోయారో వాళ్ళకి తిరిగి ఆవులను ఇచ్చాం. ఓకే, ఫస్ట్ ఆవును ఇవ్వమని చెప్పినప్పుడు అందరు నన్ను క్రిటిసైజ్ చేశారు, ఏంటో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆవును ఇవ్వమంటున్నాడు అని చెప్పి. సో నాకు ఒక అలవాటు ఏంటంటే ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే నేను కంపల్సరీ చేస్తాను, బికాజ్ ఐ ఒకటి క్రిటిసైజ్ చేస్తే కానీ నేను ఆపను, ఎక్స్పెషల్లీ క్రిటిసైజ్ చేస్తే అసలు ఆపను. సో నేనే వెళ్ళి ఫస్ట్ ఆవునిచ్చాను, నేను మా డాడీ దగ్గర నుంచి మా బాబాయ్ దగ్గర నుంచి కొంచెం మనీ తీసుకొని ఆవునిచ్చాను. దట్ బికేమ్ ఏ బిగ్ న్యూస్.
ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆవులు డొనేట్ చేశాను. ఆ న్యూస్ చదివి నెక్స్ట్ డే నాకు 20 ఆవులు డొనేషన్కి వచ్చినాయి. ఓకే, ఆ 20 ఆవులు ఇచ్చిన తర్వాత మళ్ళీ న్యూస్ అయ్యి వి గాట్, సో టోటల్ 133 ఫ్యామిలీస్కి మేము ఆవులు ఇవ్వాలైతే 133 ఫ్యామిలీస్కి ఆవులు రెడీ అయిపోయినాయి. ఓకే, దాని మీద అంతకుముందు వాళ్ళ జీవనాధారం డిపెండ్ అయి ఉంటుంది, అందుకని మళ్ళీ అందులోను ఇచ్చే ఆవు కూడా జెర్సీ కానీ హెచ్ఎఫ్ బ్రీడ్ కానీ మాత్రమే ఇచ్చాం. అందులోనే ప్రెగ్నెంట్ కౌస్నే ఇచ్చాము, ఇన్సూర్ చేసి ఇచ్చాము, 1 మంత్ ఫ్రీగా ఫీడ్ ఇచ్చాము అన్నమాట ఆవులకి. సో అంటే ఒక దట్ ఈస్ ద ఫస్ట్ రీహాబిలిటేషన్ వీ హ్యావ్ డన్. అదేవిధంగా స్టూడెంట్ రీహాబిలిటేషన్ అని చెప్పి తీసుకొచ్చాం, స్టూడెంట్స్కి కావాల్సినవన్నీ కిట్స్ కానీ. అది ఈ స్టూడెంట్ రీహాబిలిటేషన్ దగ్గర ఏం చేస్తామంటే ఒక చిన్న మైండ్ గేమ్ వాడాను. ఓకే, మాకు ఇది కేరళ, స్కూల్స్ ఓపెన్ చేయగానే నో డౌట్ ఒక 2 మంత్స్ లోపల జనాలందరూ వచ్చేస్తారు, మిగతా స్టేట్స్ లాగా రాకపోవటం డిస్కంటిన్యూ అవ్వటం ఉండదు. బట్ మాకేంటి అంటే 15 డేస్ లోపల అందరూ స్కూల్కి బ్యాక్ వచ్చేయాలి. అందుకని ఏం చేశాను, ఫస్ట్ డే స్కూల్ ఓపెన్ చేయగానే 3 నోట్బుక్స్ని ప్రతి స్టూడెంట్కి పంచిపించాను. ఓకే, అండ్ వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నెక్స్ట్ 3 డేస్లో ఇంకొక 3 నోట్బుక్స్ ఇస్తాము అని చెప్పేసి. ఓకే, స్లోగా అటెండెన్స్ పెరిగింది. మళ్ళీ 3 నోట్బుక్స్ ఇచ్చి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, నెక్స్ట్ 3 డేస్లో వీఆర్ గోయింగ్ టు గో జామెట్రీ బాక్స్ అని. కొంచెం అటెండెన్స్ పెరిగింది. వీ గేవ్ ద జామెట్రీ బాక్స్ ఆఫ్టర్ 3 డేస్ అండ్ దెన్ వీ గేవ్ ఇన్ఫర్మేషన్ దట్ నెక్స్ట్ 3 డేస్లో వీఆర్ గోయింగ్ టు గో పెన్ సెట్ అని, ఒక 5 to 10 pens ఇస్తున్నాం అని. కొంచెం పెరిగింది. నెక్స్ట్ వీ గేవ్ ఇన్ఫర్మేషన్ దట్ నెక్స్ట్ 3 డేస్లో ఒక మంచి స్కూల్ బ్యాగ్ వాటర్ బాటిల్ ఇస్తున్నాము. ఎప్పుడైతే స్కూల్ బ్యాగ్ వాటర్ బాటిల్ అన్నామో ధన స్కూల్కి ఎవ్రీవన్కి, మన వితిన్ 15 డేస్ వీఆర్ ఏబుల్ టు ఎన్ష్యూర్ ఆల్మోస్ట్ 100% అటెండెన్స్ రేట్. మా టార్గెట్ నవంబర్ 14th లోపల జరగాలని, బట్ నవంబర్ 3rd 4th కల్లా మేము 100% ఎన్ష్యూర్ చేస్తాం. సో ఆల్ దీస్ బుక్స్ అండ్ ఎవ్రీథింగ్ వీ గాట్ ఇట్ త్రూ ఫేస్బుక్. దట్ ఈస్ ఐఎమ్ ఫర్ ఎల్ఎపి క్యాంపెయిన్ నుంచి వచ్చింది. దట్స్ ద సెకండ్ రీహాబిలిటేషన్. థర్డ్ రీహాబిలిటేషన్ వచ్చి ఈ డిజాస్టర్ టైంలో మనకన్నా ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళు ఎవరంటే వికలాంగులు. సో వాళ్ళ కోసం ఏం చేసామంటే ఇంటింటికి ఒక టీముని పంపించి వాళ్ళు ఈ టైంలో ఏం కోల్పోయారు, వీల్ చైర్ పోగొట్టుకున్నారా, ఆర్టిఫిషియల్ లెగ్ పోగొట్టుకున్నారా, చెవిలో పెట్టుకునేది పోగొట్టుకున్నారా, అన్ని లిస్ట్ తీసుకొని స్పాన్సర్స్ని పట్టుకొని క్యాంపులు పెట్టి వాళ్ళకి తిరిగిచ్చాం. అలెపి బికేమ్ ద ఫస్ట్ డిస్ట్రిక్ట్ బిఫోర్ ద వరల్డ్ స్పెషల్ ఏబుల్ డే, వి రీహాబిలిటేటెడ్ ఆల్ ద స్పెషల్ ఏబుల్డ్ పీపుల్. సో అందరినీ మనం రీహాబిలిటేట్ చేసాం. అదేవిధంగా ముసలి వాళ్ళకి 4 మెగా మెడికల్ క్యాంప్ పెట్టి ఈ ఎఫెక్టెడ్ ఏరియాలో వాళ్ళకి 2 నెలలకు కావాల్సిన మందులు, 2 నెలలకు కావాల్సిన ఫుడ్ సప్లిమెంట్, ప్రోటీన్ సప్లిమెంట్ ఫ్రీగా ఇచ్చాం. ఇది ఒక ఎయిమ్ ఏంటి అంటే 2, 1 ముసలి వాళ్ళు కొంచెం ఏదైనా ఫ్రీగా ఇస్తే సైకలాజికల్గా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు, అంత నష్టపోయింది పక్కన పెట్టేసి. అదొకటి, ఇంకొకటి మేము ఇచ్చిన ప్రోటీన్ సప్లిమెంట్ అయ్యని ఇట్ మేక్స్ దెమ్ యాక్టివ్. ఎగ్జాక్ట్లీ. సో అది దట్ ఈస్ ద 4th రీహాబిలిటేషన్. 5th రీహాబిలిటేషన్ ఏంటంటే నేను ఒకటి గమనించాను, ఒక మెన్ హెడెడ్ ఫ్యామిలీ ఉమెన్ హెడెడ్ ఫ్యామిలీ ఉంటే ఈ డిజాస్టర్ టైంలో ఎక్కువ ఇబ్బంది పడేది ఉమెన్ హెడెడ్ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ దే విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు కమ్ అవుట్. సో వాళ్ళ కోసం స్పెషల్గా ఏం చేసామంటే ఉమెన్ హెడెడ్ ఫ్యామిలీస్కి రీహాబిలిటేషన్ కోసం వాళ్ళకి కావాల్సిన కిచెన్ యుటెన్సిల్ సెట్స్, హౌస్ కిట్స్ అవన్నీ అందరికీ ప్రొవైడ్ చేసాం అనమాట. సో దట్ ఈస్ ద 5th రీహాబిలిటేషన్ వీ హ్యావ్ డన్. సో 6th రీహాబిలిటేషన్ వచ్చేసి గ్రీన్ రీహాబిలిటేషన్. అంటే నాకేమనిపించిందంటే చాలామంది ఎప్పుడైనా డిజాస్టర్ వస్తే కూలిపోయిన ఇల్లు కట్టించాలి వాటి గురించి ఆలోచిస్తారు, కానీ మనం నష్టపోయిన వృక్ష సంపద గురించి ఎవరు ఆలోచించరు. సో మాకేంటంటే వీఆర్ వెరీ ఇంపార్టెంట్, వీఆర్ వెరీ మచ్ కన్సర్న్డ్ అబౌట్ ద గ్రీన్ కవర్. అందుకని వీ స్టార్టెడ్ సంథింగ్ కాల్డ్ గ్రీన్ రీహాబిలిటేషన్. అంటే అలపీలో ఈ ఫ్లడ్ వల్ల ఎక్కడెక్కడైతే వెజిటేషన్ కోల్పోయామో అక్కడ తిరిగి రీప్లాంటేషన్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాం. సో ఫర్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ లాంచ్డ్ గ్రీన్ రీహాబిలిటేషన్ త్రూ ఐఎమ్ ఫర్ అలపీ. అండ్ 7th వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీహాబిలిటేషన్, అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్ ఎవ్రీథింగ్. అండ్ 8th వచ్చేసి లైక్ ఫిషర్మ్యాన్ రీహాబిలిటేషన్, అంటే ఫిషర్మ్యాన్కి ఫిషింగ్ నెట్స్ ప్రొవైడ్ చేయటము, వాళ్ళకి కొన్ని సపోర్ట్ ప్రొవైడ్ చేయటం. సో మీరు గమనిస్తే 100 డేస్లో ఒక ఫేస్బుక్ను ఉపయోగించుకొని ఎన్ని చేశాం. ట్రూ. అండ్ ఇన్ఫ్యాక్ట్ అండ్ వెరీ ట్రూలీ స్పీకింగ్, నేను మొదలుపెట్టినప్పుడు ఐ డోంట్ నో దట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి దిస్ వీక్. ఈ రోజు ఐఎమ్ ఫర్ అలపీ అనేది ఎంత పెద్ద క్యాంపెయిన్గా మారిందంటే సినిమా థియేటర్స్లో ఐఎమ్ ఫర్ అలపీ లోగో పెడుతున్నారు. లైక్ బిఫోర్ స్టార్టింగ్ ద మూవీ దే ఆర్ డిస్ప్లేయింగ్ ఐఎమ్ ఫర్ అలపీ. అండ్ దెర్ ఈజ్ ఎ మూవీ ఒరు కాటిల్ ఒరు పాయ్ కపిల్ అని ఒక మలయాళం మూవీ, వాళ్ళైతే వాళ్ళ పోస్టర్స్లో వీ సపోర్ట్ ఐఎమ్ ఫర్ అలపీ అని పెట్టేస్తున్నారు. అండ్ ఆ మూవీకి వచ్చిన
ప్రాఫిట్లో మేజర్ షేర్ అలప్పిలో ఏదైనా బిల్డింగ్ అడాప్ట్ చేసుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యారు. సో ఇట్ బికమ్ సో బిగ్ ఏ క్యాంపెయిన్, ఐ గాట్ ఏ కాల్ రీసెంట్లీ ఫ్రమ్ ద ఫేస్బుక్ ఇట్ సెల్ఫ్ స్టేటింగ్ దట్ ఇది ఒక యునిక్ క్యాంపెయిన్ ఉంది, ఫేస్బుక్ని రీహాబిలిటేషన్ కోసం పూర్తిగా ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ వాడుతున్నారు. అసలు ఒక మంచి పనికి వాడడం అనేది ఇంత మంచి పనికి ఇంత స్కేల్లో ఇంత కన్సిస్టెంట్ గా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇక్కడ ఒకటి కోట్ చేస్తానండి, ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ, 100 డేస్ అయింది. మేము 100 డేస్ అయినా సరే ఫస్ట్ డే ఏ మొమెంటంతో అయితే ఉన్నామో ఆ మొమెంటంతోనే ఈరోజు కంటిన్యూ చేస్తున్నాం. నేను ఇంతాక ఇంటర్వ్యూ ఫస్ట్లో మీకు ఒకటి చెప్పాను, ఐ లెర్న్ కన్సిస్టెన్సీ ఫ్రమ్ హర్ అని. దట్ కన్సిస్టెన్సీ ఈరోజు ఉపయోగపడింది. ఓకే. సో అంటే ఒక 100 డేస్ ఒక క్యాంపెయిన్ రన్ చేయటం అనేది అంత ఈజీ కాదండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు ఇది పర్సనాలిటీ ఓరియంటెడ్, అంటే కృష్ణతేజ అనే ఒక ఆఫీసర్ చుట్టూత ఐఎమ్ ఫర్ అల్లపి రన్ అవుతుంది. దీన్ని డీపర్సనలైజ్ చేసి ఇన్స్టిట్యూషనలైజ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నేను ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా ఐఎమ్ ఫర్ అల్లపి అనే క్యాంపెయిన్ ఎవర్గ్రీన్గా రన్ అవడానికి ఐఎమ్ ట్రయింగ్ టు ఇన్వాల్వ్ మోర్ వాలంటీర్స్, మోర్ పీపుల్ హూ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో దిస్ ఈస్ వాట్ ఐఎమ్ ఫర్ అల్లపి. శుభమన్, రియలీ ఒక వండర్ఫుల్ పర్సన్ని ఈరోజు మీటియా నేనైతే మాత్రం. అంటే బయట నుంచి చూడడానికి ఆయన ఏస్ కాబట్టి చేశారు, ఆయన చేతిలో ఫండ్ ఉందని చేశారు అని అనడానికి, ప్రాక్టికల్గా ఆ ప్లేస్లో ఉండి ఎవ్రీ మినిట్ ప్రతి ఒక్క ప్రజానికి, ప్రతి ఒక్క వ్యక్తిది కూడా అతని ప్రాబ్లమ్ని మీ ప్రాబ్లమ్గా ఫీల్ అయ్యి తొందరగా అతని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి, వీళ్ళందరినీ నార్మల్ లైఫ్లోకి మళ్ళీ తీసుకుని రావాలి అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది, రాజకీయ నాయకులైనా బ్యూరోక్రాట్స్ అయినా. యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ మై జాబ్ అండి. ఇప్పుడు నేను ఫేస్బుక్ పేజ్ పెట్టకపోతే నన్ను ఎవడు క్రిటిసైజ్ చేయడు, నన్ను ఎవడు అడగడు. బట్ వాట్ ఐ పర్సనల్లీ ఫెల్ట్ ఇస్ లెట్ అస్ డూ సంథింగ్ మోర్ టు ద పీపుల్ డిజర్వ్స్ ఇట్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ కష్టాన్ని రోజు చూసి 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 నాకే అనిపించింది లైక్ లెట్ అస్ డూ సంథింగ్ మోర్, ద రియలీ ద డిజర్వ్ ఇట్. నాకు పోయేదే ఉందండి, పైకి నా ఇది అయిపోయిన తర్వాత నేను ఇంకొక 4 అవర్స్ ఎక్స్ట్రా పని చేస్తాను, బట్ దట్ 4 అవర్స్ ఈజ్ రియల్లీ గివింగ్ సమ్ ఇంపాక్ట్. సో లైక్ దట్ ఐ హావ్ డన్ దిస్. రియల్లీ అండి, చాలా వెరీ నైస్ ఇన్ఫర్మేషన్. అంటే ఒక వ్యక్తి చెయ్యాలి అని అనుకుంటే అది సివిల్ సర్వెంట్ అయినా రాజకీయ నాయకులైనా ప్రజల కోసం, సమాజం కోసం, దేశం కోసం చెయ్యాలి అని ఒక గట్టి నిర్ణయం కనుక తీసుకుంటే వండర్స్ చేయొచ్చు అని అనిపించింది మీ స్టోరీ విన్న తర్వాత. నిజంగా మీ గురించి తెలుసుకున్నప్పుడు దట్స్ ఫైన్. ఐఏఎస్ కాకుండా ఐపీఎస్ వస్తే తీసుకుండేవారు? తీసుకున్నాండి. అంతేనా? ఒకటి 4 అటెంప్ట్స్ అయిపోయింది తీసుకున్నాను, బట్ ఇంకొక అటెంప్ట్ రాసేవాడిని. దట్ ఈస్ స్పెషల్. ఎందుకంటే ఐఏఎస్కి ఏంటంటే అండి, యూ విల్ గెట్ అంప్టీన్ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీ టు డైవర్సిఫై యువర్ సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ. లైక్ ఐఏఎస్ కాబట్టి ఐఎమ్ ఫర్ అల్లెప్పినెస్ స్టార్ట్ చేయగలిగాను, రెస్క్యూ ఆపరేషన్ మంతిదిగా పార్టిసిపేట్ చేయగలిగాను అలా. సో మేబీ ఐపీఎస్ అయితే ఇంత వైడ్ రాకపోవచ్చు, బట్ దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ హ్యావ్ డన్ వండర్స్ బీయింగ్ ఐపీఎస్. బట్ వాట్ ఐ పర్సనల్లీ ఫీల్ మేబీ ఇన్ ఐఏఎస్ కాబట్టి ఒక జిల్లాకు ఒకసారి పోస్ట్ చేసినట్టు ఎన్నాళ్ళు ఉంటుందండి జనరల్గా? నాకు ఇది ఐడియా లేదు. యూజువల్లీ 2 ఇయర్స్ ఉంటుందండి. అవునా? ఐ కంప్లీటెడ్ 1 year 2 months ఇన్ అలపి. ఓకే. సో దెర్ ఆర్ 10 more months ఇన్ అలపి. ఐ విష్ దట్ ఇన్ 10 months ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ థింగ్స్ ఐ హావ్ స్టార్టెడ్ దేర్. ఓకే. అంటే అందులో మళ్ళీ మీ అదర్ స్టేట్ దాంట్లో మీ ఒపీనియన్ ఏమైనా తీసుకుంటారా? ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఆన్ దిస్ స్టేట్ ఆర్ నాట్ అనేది? ఏదండి, ఇక్కడ నుంచి ఇప్పుడు కేరళ నుంచి వేరే స్టేట్ కనుక మిమ్మల్ని వేస్తే అందులో మీ ఒపీనియన్ ఉండదు. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డెప్యుటేషన్. ఇన్ ఇయర్స్ మనం కేరళలో పనిచేయాలి, దాని తర్వాత యూ కెన్ గో టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ స్టేట్ ఆఫ్ యువర్ చాయిస్. అది మీ చాయిస్ ఉంటుంది. ఓకే. మనం సెలెక్ట్ చేసుకోవటండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ లైక్ తెలంగాణ, ఐ కెన్ కమ్ టు తెలంగాణ. ఓకే. ఓకే. ఫర్ దట్ 2 states హావ్ టు గివ్ పర్మిషన్, ఒకటి కేరళ, నెక్స్ట్ తెలంగాణ. ఏమనుకుంటున్నారు? ఏమనుకోలేదండి, బికాజ్ ఐఎమ్ లెర్నింగ్ ఏ లాట్ ఫ్రమ్ కేరళ. నాకేమనిపించిందంటే దిస్ ఎక్స్పీరియన్స్ ఇన్ కేరళ విల్ హెల్ప్ మీ వెన్ ఐ కమ్ బ్యాక్ టు మై మదర్ స్టేట్. కరెక్ట్. సో బికాజ్ ఐ లెర్న్ ఏ లాట్. అంటే ఇవన్నీ మనం చాలామందికి నేను చెప్తూ ఉంటే ఆశ్చర్యపోతారు, ఏంటి ఇవన్నీ కేరళలో ఉన్నాయని. నిజంగా దే ఆర్ దేర్, రియలీ దే ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. ఐ టెల్ ఏ స్మాల్ థింగ్. There is something called the snake boat race. Okay, it's a world famous. ప్రపంచంలో స్నేక్ బోట్ రేస్ అనేది కేవలం అలపిలోనే జరుగుతుంది. మేము అన్నీ రెడీ చేసుకున్నాము. కరెక్ట్గా రేపు స్నేక్ బోట్ రేస్ అనేది ఈరోజు ఫోన్ వచ్చింది, ఇట్ ఈస్ క్యాన్సిల్డ్. ఎందుకని?
బికాజ్ ఆల్రెడీ వర్షాలు బాగా పడుతున్నాయి, దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఫ్లడ్. ఓ మై గాడ్, మళ్ళీ నా అనిపించింది ఒకసారి. నో 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 నో, ఈ ఫ్లడ్, ఈ ఆపరేషన్, ఇదంతా జరిగి ఎవాక్యుయేషన్ జరిగే ముందు, వన్ వీక్ ముందు. ఓకే, సో ఆగస్ట్ 11th ఈస్ దట్ సపోజ్ డేట్ ఆఫ్ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్. ఓకే, అండ్ ఆగస్ట్ 16th 17th ఈస్ ద ఫ్లడ్ దట్ హ్యాపెన్. సో అది క్యాన్సిల్ అయింది అన్నమాట. సో దాని తర్వాత మళ్ళీ 3 మంత్స్ తర్వాత రీసెంట్గా మళ్ళీ మనం దాన్ని చేసాము. ఇట్ కేమ్ వెరీ వెల్. ఇన్ఫ్యాక్ట్ అల్లు అర్జున్ గారు దానికి చీఫ్ గెస్ట్గా వచ్చారు. అల్లు అర్జున్ గారి పేరు చీఫ్ గెస్ట్గా రాగానే అప్పటిదాకా టికెట్ సేల్ అంత డల్గా ఉన్నాయి, అలా మ్యాసివ్గా టికెట్ సేల్ అయిపోయినాయి. అంటే ఫస్ట్ షాక్డ్, ఒక తెలుగు అతనికి కూడా ఇంత క్రేజా అని చెప్పేసి. అల్లు అర్జున్ ఫేమస్ కాలేజ్ మల్లు అర్జున్. సో ఆయనకి దారి పొడవున ఫ్లెక్సీస్, ఓకే, జనాలు ఆయన్ని చూడటానికి సోమ మంది వచ్చారు, మిగతా వాళ్ళు బోట్ రేస్ చూడటం లైక్ అంత ఇదిగా ఆయన కోసం వచ్చారు. సో ఈ బోట్ రేస్ ఏంటి అంటే ఒక 1 lakh పీపుల్ ఆ బోట్ రేస్ చూడటానికి వస్తారు. ఇప్పుడు మిగతా చోట ఎక్కడ జరిగినా సరే ఆ 1 lakh పీపుల్ కోసం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. మా దగ్గర 5 ప్రోటోకాల్స్ నేను డెవలప్ చేశాను. ఒకటి ఏంటంటే రెడ్ ప్రోటోకాల్. ఈ రెడ్ ప్రోటోకాల్ ఏంటంటే ప్రతి చోట ఒక 20 సీట్లు ముసలోళ్ళ కోసం కేటాయించు. ఓకే, సో ఈ రెడ్ వాలంటీర్స్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు గేట్ దగ్గర నుంచొని ఉంటారు. సో వాళ్ళు ఈ ముసలోళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి అలొకేట్ చేసిన సీట్లో కూర్చోబెడతారు. బ్లూ ప్రోటోకాల్ అని పెట్టారు. వీళ్ళు వికలాంగుల్ని తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఎక్కడైనా సరే టోటల్ ఈవెంట్లో ఒక వీల్ చైర్ వేసుకొని మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఓకే, అలా క్రియేట్ చేస్తాం. గ్రీన్ ప్రోటోకాల్, మీరు ఒక వాటర్ బాటిల్ లోపల తీసుకెళ్తున్నారనుకోండి, మీకు ఒక స్టిక్కర్ అతికిస్తారు, 10 రూపాయలు మీ దగ్గర నుంచి తీసుకుంటారు. మీరు రిటర్న్ ఇస్తే కనుక వాటర్ బాటిల్ మీకు 10 రూపాయలు తిరిగి ఇచ్చేస్తారు. ఓకే, మీరు ఏమన్నా చిప్స్ ప్యాకెట్ పెట్టుకుంటే యూఆర్ ఎలో టు టేక్ చిప్స్ ప్యాకెట్, బట్ విల్ హ్యావ్ ఎ స్టిక్కర్ ఆన్ ఇట్ అండ్ విల్ టేక్ 10 రూపీస్ ఎట్ ద బిగినింగ్. మీరు రిటర్న్ ఆ ప్యాకెట్ ఇచ్చేయండి, మేము 10 రూపీస్ ఇస్తాము. మీకు కావాలంటే పక్కన ప్యాకెట్లు కూడా తీసుకొచ్చి ఇవ్వండి, మేము స్టిక్కర్ ఉంటే చాలు ప్యాకెట్ మీద మేము 10 రూపీస్ ఇస్తాము. సో దట్ ఈస్ గ్రీన్ ప్రోటోకాల్ అనమాట. ఓకే, సో ఎల్లో ప్రోటోకాల్ అంటే ఉమెన్కి చిల్డ్రన్కి కోసం. ఉమెన్ కోసం ప్రతి పెవలియన్లో సపరేట్ టాయిలెట్స్, రిఫ్రెషింగ్ రూమ్, ఫీడింగ్ రూమ్ ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా చిల్డ్రన్ కోసం చైల్డ్ ట్యాగింగ్ పెట్టామన్నమాట. ఆ ట్యాగ్ మీద పేరెంట్స్ పేరు, వాళ్ళ మొబైల్ నెంబరు, వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న టాయ్స్ అలా ఇచ్చాం. అంటే ఒక ఈవెంట్ని మేము ఎలా చేసామంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ ఈవెంట్, ఇట్ ఈస్ సీనియర్ సిటిజన్ ఫ్రెండ్లీ ఈవెంట్, స్పెషల్లీ ఏబుల్డ్ ఫ్రెండ్లీ ఈవెంట్, ఉమెన్ ఫ్రెండ్లీ ఈవెంట్, చైల్డ్ ఫ్రెండ్లీ ఈవెంట్, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఈవెంట్. And the final thing is, most event flow, some of the volunteers are transgenders. Okay. So, transgender-friendly event. As an IAS, I have this opportunity of seeing things differently and implementing it. Exactly. ఈ రోజు ఈ 5 protocols అనేవి స్టేట్లో వేరే ఏది మ్యాసివ్ ఈవెంట్ జరిగినా సరే దే ఆర్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ దిస్ 5 protocols. So, okay. Now it became a inclusive event. అంటే ఒక ఈవెంట్లో ఎంతమంది వచ్చింది కాదు, ఆ ఎంతమందిలో ఎంతమంది ముసలోళ్ళు ఉన్నారు, ఎంతమంది వికలాంగులు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, అది కూడా మేము లెక్క వేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసాము. ఇట్ వాజ్ అ మ్యాసివ్ హిట్. ఇట్ వాజ్ ద మోస్ట్ ఇంక్లూజివ్ ఈవెంట్. అండ్ ఈవెన్ అల్లు అర్జున్ గారు ఎన్ని తెలుసుకుని వాజ్ సర్ప్రైజ్డ్, ఏంటి ఇలా కూడా ఈవెంట్స్ని ప్లాన్ చేస్తారా అని చెప్పేసి. అండ్ ఇన్ఫ్యాక్ట్ రీసెంట్లీ హీ యాక్సెప్టెడ్ టు అడాప్ట్ 10 అంగన్వాడీ సెంటర్స్ ఈ నెలపి యాజ్ అ పార్ట్ ఆఫ్ ఐఎం ఫర్ ఎల్ఎప్పి. 10 అంగన్వాడీ సెంటర్స్ని ఆయన అడాప్ట్ చేసుకుంటా అని చెప్పి యాక్సెప్ట్ చేశారు. సో దట్ ఈస్ వాట్. ఇందాక మీరు స్కూల్లో స్కూల్కి 50 డేస్లో పిల్లలు మళ్ళీ స్కూల్కి 15 డేస్లోనే అప్పుడు, ఎందుకంటే అప్పుడు వరదలప్పుడు ఆల్రెడీ ప్రజలందరికీ కూడా పునరావాస కేంద్రాలు మీ స్కూల్సే ఇచ్చారు. సో ఇప్పుడు మరి వీళ్ళని ఎక్కడ పెట్టారు? వాళ్ళు అప్పటికి ఇళ్ళు అవి ఇంకా మీరు కట్టించలేదు కదా. లేదండి, కొంతమందికి టెంపరీగా ఇళ్ళు కట్టించాము, కొంతమంది కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి వాటిల్లో పెట్టాము. స్కూల్స్ను మాత్రం ఓపెన్ చేసేసామండి, ఎందుకంటే అకాడమిక్ ఇయర్ అనేది వేస్ట్ అయిపోతుంది. వీ డోంట్ వాంట్ స్టూడెంట్ టు గెట్ సఫర్డ్ బికాస్ ఆఫ్ ఫ్లడ్స్. సో వాళ్ళని వేరే చోట షిఫ్ట్ చేసి స్లోగా వాళ్ళకి మళ్ళీ టెంపరీగా కట్టించివ్వటం. ఇప్పుడు ప్రస్తుతానికైతే క్యాంప్స్లో ఎవరు లేరండి. వాళ్ళకి టెంపరీగా కట్టించివ్వటం, అదే వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో ఉండటము, అదే అద్దెకి తీసుకుని ఉంటామో ఉంటున్నారు. బట్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం విల్ కన్స్ట్రక్ట్ ఇట్ గుడ్ హౌస్ ఫర్ దెమ్. ఓకే ఓకే. సో అంటే
ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుందని మీ ఉద్దేశం? ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఈయన ఎలా ప్రిపేర్ అయ్యారు, మమ్మల్ని ఎలా ప్రిపేర్ అవ్వమంటున్నారని చాలామంది కింద మెసేజెస్ పెడుతున్నారు. టు బి ఫ్రాంక్, మీ ఇంటర్వ్యూ కావాలని ఎంతోమంది, నేను ఎవరిదో సివిల్ సర్వెంట్ ఇంటర్వ్యూ అయితే మేడం కృష్ణతేజ గారు ఇంటర్వ్యూ చేయండి, ఎల్ఎఫ్పి కృష్ణతేజ గారు ఇంటర్వ్యూ చేయండి అని ఎన్ని మెసేజెస్ పెట్టారు. నేను ఇంకా స్క్రీన్ షాట్ చేసి మీకు చూపిస్తాను. యాక్చువల్లీ వాళ్ళు అడగడం వల్లే మీరు మిమ్మల్ని దాని గురించి నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. సో అందుకని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుందని మీరు అంటారు? అది ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ సిలబస్ అనేది చాలా ఈజీ, బట్ ద కాంపిటీషన్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఎంత కాంపిటీషన్ ఉంటుందంటే మొత్తం 800,000 మంది రాస్తారు. ఈ 800,000లో ఐఐటీలో టాపర్స్, ఐఐఎంలో టాపర్స్, ఎయిమ్స్లో టాపర్స్, యూనివర్సిటీలో టాపర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్లో టాపర్స్, అదర్ సెగ్మెంట్స్లో టాపర్స్, వీళ్ళందరూ 1,00,000, 1,50,000 మంది ఉంటారు. సో వీళ్ళతో మనం పోటీ పడి రాస్తే అందులో చివరికి 30,000 మంది మెయిన్స్ క్వాలిఫై అవుతారు. ఆ 30,000లో 3,000 మంది ఇంటర్వ్యూ క్వాలిఫై అవుతారు. 3,000లో 800 మంది ఫైనల్ డే క్వాలిఫై అవుతారు. ఆ 890 ర్యాంకులు రావాలి, ఐఏఎస్ రావాలంటే. ఆ 90లో కూడా ఫస్ట్ వచ్చినోడికి ఒక స్టేట్ వస్తుంది, సెకండ్ వచ్చినకి ఇంకో స్టేట్ వస్తుంది, 66 వచ్చినకి ఇంకో స్టేట్ వస్తుంది, 90 వచ్చినకి ఇంకో స్టేట్ వస్తుంది. అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఎగ్జామ్, ఇట్ ఈస్ అబౌట్ ద కాంపిటీషన్. ఈ మాట ఎందుకన్నానంటే, కాంపిటీషన్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఆల్ మైన్యూట్ మిస్టేక్స్ ఆల్సో. ఎందుకంటే ఎవ్రీ మార్క్ కౌంట్స్. ఇప్పుడు నాకు 66 వచ్చింది, అదే 91 వచ్చినట్లయితే అవి డబ్బిన్ ఐపీఎస్. 66-91 5 మార్క్స్ తేడా ఉంటుంది, 10 మార్క్స్ తేడా ఉంటుంది. అదే నా ఇంకో 20 మార్క్స్ తక్కువ వచ్చినట్లయితే ఇన్స్టెడ్ ఆఫ్ ఐపీఎస్ అవి డబ్బిన్ రైల్వే సర్వీస్. సో లైక్ ఎవ్రీ మార్క్ కౌంట్స్. సో నేననేది ఏంటి అంటే, ఎంత చదివా ఉన్నది కాదు, ఎంత ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాము, ఎంత కన్విన్సింగ్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం అన్నది ఇంపార్టెంట్. మనం సివిల్ సర్వీస్లో ఇట్స్ ఎన్ ఎగ్జామ్ అబౌట్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ రైటింగ్ అండ్ ఇన్ ఆన్సరింగ్. సో రైటింగ్ అంటే రిటర్న్ ఎగ్జామ్లో ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మనం మనం అనుకున్నది పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే వీ నీడ్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. చాలామంది ఏమనుకుంటారంటే, మనం ఒక టాపిక్ చదివేసాము మనం ఎక్స్ప్రెస్ చేసేద్దాం అనుకుంటాం. చదవటం అనేది ఓన్లీ 50% ఆఫ్ ద ప్రిపరేషన్ మాత్రమే, ఎక్స్ప్రెసింగ్ ఇట్ ఆన్ ద పేపర్ ఈజ్ ద రిమైనింగ్ 50%. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, ఒక టాపిక్ చదివిన తర్వాత ఫస్ట్ 3 అటెంప్ట్స్లో ద ఫాలోయింగ్ ఆర్ ద థింగ్స్, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ అని పెట్టి రాసేవాడిని. ఎగ్జామినర్ కూడా ఒక నార్మల్ ఆన్సర్గా అనిపించాడు. బట్ నేను 1 ఇయర్ కష్టపడి ఎలా చేశాను అంటే, నేను చదివింది ఒక చిన్న కథలాగా రాయటం మొదలుపెట్టాను. ఫస్ట్ పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్, థర్డ్ పారాగ్రాఫ్. ఆ చదివేటప్పుడు కూడా ఫస్ట్ పారాగ్రాఫ్ చదివినోడికి సెకండ్ పారాగ్రాఫ్ ఏం రాసాడో చూద్దాం, సెకండ్ పారాగ్రాఫ్ చదివినప్పుడు అబ్బా థర్డ్ పారాగ్రాఫ్ ఏం రాసాడో చూద్దాం, థర్డ్ పారాగ్రాఫ్ చదివినోడికి అరే కన్క్లూజన్ ఎలా ఇచ్చాడో చూద్దాం అన్న ఒక ఇదిని నేను క్రియేట్ చేసేవాడిని. సో ఆ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎవరైతే కన్సిస్టెంట్గా కష్టపడతారో వాళ్ళకే ఆ రైటింగ్ ప్రాక్టీస్ వస్తుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ టిప్ ఐసే. నేను ఆ రైటింగ్ ప్రాక్టీస్ చేశాను. ఆ రైటింగ్ ప్రాక్టీస్కి 2 కావాలి, మనకి కన్సిస్టెంట్గా ఒక ప్రాక్టీస్ అనేది ఉండాలి, 2 మనం రాసిన దాన్ని కరెక్ట్ చేయడానికి ఒక మెంటర్ అనేవాళ్ళు కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మనం ఏం రాసామో మనకు తెలియదు కరెక్టా రాగానే. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ద సెకండ్ థింగ్ ఈజ్ ద ఎక్స్ప్రెసింగ్ అవర్ సెల్ఫ్. మనం చాలా ఏం చేస్తామంటే పాయింట్స్ తెలుసుకుంటాము, బట్ సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూలో ఎప్పుడు పాయింట్స్ తెలుసుకోరు, మన ఒపీనియన్ తెలుసుకుంటారు. ఓకే, ఐ విల్ టెల్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ అనేది ఏంటి అంటే, దే టేక్ యువర్ ఒపీనియన్ అండ్ దే టెస్ట్ యువర్ డెప్త్. ఈ రెండింటినీ చూసేదే సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ. ఓకే, నన్ను ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగారు, వాట్ ఈస్ జిఎస్టీ అని. జిఎస్టీ సో అండ్ సో అని చెప్పాను. దెన్ వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ జిఎస్టీ అన్నారు. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అని చెప్పి, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ అన్నారు, చెప్పారు. దెన్ వాట్ ఈస్ సెంటర్స్ ఒపీనియన్ అన్నారు, చెప్పారు. వాట్ ఈస్ స్టేట్స్ ఒపీనియన్ అన్నారు, చెప్పారు. నో వాట్ ఈస్ ద సొల్యూషన్ విత్ సెంటర్ అండ్ స్టేట్ ఆర్ సీకింగ్ ఫర్ అన్నారు, చెప్పారు. అంటే జిఎస్టీ అనే ఒక టాపిక్లో 6-7 క్వశ్చన్లు అడిగారు. దాని మీనింగ్ ఏంటి, ఒక టాపిక్లో నా డెప్త్ ఎంత ఉందో తెలుసుకున్నాను. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డెవలప్ వైల్ రీడింగ్ అబౌట్ ఏ టాపిక్. ఒక టాపిక్ మనం నేర్చుకుంటే కనుక ఆ టాపిక్లో డెప్త్ అంతా మనకు తెలియాలి. ద సెకండ్ క్వశ్చన్, ఒక ఇంటర్వ్యూ అతను ఏం చేశాడంటే, కృష్ణతేజ నీకు లేబర్ రిఫార్మ్స్ తెలుసా అని అడిగాడు. తెలుస్తాను. వాటి మీద నీ ఒపీనియన్ ఏంటి, లేబర్ రిఫార్మ్స్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నావు అంటే,
సార్ నేను ఒకే మాట, సార్ లేబర్ రిఫార్మ్స్ అవసరం. ఎలా ఉండాలి అంటే అది బిజినెస్ పర్సన్ యొక్క ఇంట్రెస్ట్, ఈ వర్కర్స్ యొక్క రైట్స్ రెండింటిని బ్యాలెన్స్ చేసే విధంగా మాత్రమే ఉండాలి. ఈ రెండింటిలో ఏది ఇంబ్యాలెన్స్ ఉన్నా సరే అది కౌంటర్ ప్రొడక్టివ్ అయిపోతుంది. అందుకనే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో ఈ లేబర్ రిఫార్మ్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే వాటిని బ్యాలెన్స్ చేయటం మిస్ అవుతున్నారు అన్న. సో ఐ గేవ్ మై ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ, ఐ డిడెంట్ టెల్ వాట్ ఈస్ లేబర్ రిఫార్మ్, ఐ సెడ్ మై ఒపీనియన్ అన్ హౌ వెల్ లేబర్ రిఫార్మ్స్ హ్యాస్ టు బి దేర్. సో ద నెక్స్ట్ క్వశ్చన్, ఒక అతను అడిగారు మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ తెలుసా అని అడిగారు. ఎస్ సార్ ఐ నో. నువ్వే కనుక మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ సీఈఓ అయితే ఎలా ఆలోచిస్తావు అన్నారు. సార్ నేనే కనుక మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ సీఈఓ అయితే ఐ వోంట్ థింక్ లైక్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్, ఇన్స్టెడ్ ఐ విల్ థింక్ లైక్ ఎన్ ఇండస్ట్రియలిస్ట్. అప్పుడే నాకు అర్థమవుతుంది ఒక ఇండస్ట్రియలిస్ట్కి ల్యాండ్ ఎలా కావాలి, లోన్ ఎలా కావాలి, స్కిల్డ్ మ్యాన్ పవర్ ఎలా కావాలి, వాడికి ఎక్స్పోర్ట్కి ఇంపోర్ట్కి ఎలా ఫెసిలిటీస్ కావాలి అని చెప్పేసి. సో అప్పుడు మాత్రమే నేను ఈ క్యాంపెయిన్ సక్సెస్ చేయగలను. సో ఐ విల్ స్టార్ట్ థింకింగ్ ఫ్రమ్ ద షూ ఆఫ్ ఏ ఇండస్ట్రియలిస్ట్ హూ వుడ్ లైక్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా దాన్ థింకింగ్ లైక్ ఏ సీఈఓ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా అన్న. నేను ఎప్పుడైతే ఈ మాట చెప్పానో వాడికి ఆ ఇంటర్వ్యూ చేసే అతనికి అర్థమైపోయింది అనమాట, ఓకే వీడు చాలా మెచ్యూర్గా ఉన్నాడు, చాలా మెచ్యూర్గా ఆలోచిస్తున్నాడు, ఈస్ నాట్ లైక్ ఎ నార్మల్ యంగ్ పర్సన్ అని చెప్పి. ఇవన్నీ నాకు పుట్టుకతో రాలేదు. కంటిన్యూస్ ప్రిపరేషన్, డిస్కషన్ విత్ ద పీపుల్, హ్యావింగ్ డిస్కషన్స్ విత్ ద మెంటర్స్, అలా అందరితో డిస్కస్ చేశాను కాబట్టి నాకు ఇవన్నీ అర్థమైనవి. ఐఎమ్ ఏబుల్ టు ఫార్మ్ మై ఒపీనియన్. సో చాలామంది ఏం చేస్తారంటే ఒక టాపిక్ చదివేసి వదిలేస్తారు, బట్ ఆ టాపిక్ని చదివిన తర్వాత దెర్ ఇస్ సంథింగ్ మోర్, వీ హ్యావ్ టు స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్ అవర్ సెల్ఫ్ ఆన్ ద పేపర్, వీ హ్యావ్ టు స్టార్ట్ డెవలపింగ్ అ ఒపీనియన్ ఆన్ ఇట్ విచ్ ఈస్ ప్రాక్టికల్. సో దిస్ ఈజ్ వాట్ ద సజెషన్ ఐ గివ్ టు ద స్టూడెంట్స్. ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ 3 ఇయర్స్ ఐఎమ్ అవే ఫ్రమ్ ద ఎగ్జామినేషన్, బట్ స్టిల్ ఐ ఫీల్ దీస్ టిప్స్ హోల్డ్ గుడ్. చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ని కలిసానని సంతోషం. కమింగ్ ఫ్యూచర్లో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ కమింగ్ ఫ్యూచర్స్. మీరు ఇంకా మాకు ఎన్నో ఇంటర్వ్యూస్ ఇవ్వాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ ఓన్లీ. అంటే కేరళలో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చారు, సో మదర్ స్టేట్స్లో ఉన్నప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వస్తాం డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. లైక్ టు ప్రెజెంట్ 2 థింగ్స్ ఫర్ యూ ప్లీజ్. సో దిస్ ఈస్ ద బ్రౌచర్ ఆఫ్ దట్ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్. ఓకే. సో వేర్ ఇఫ్ యూ ఓపెన్, ఓకే, యూ కెన్ సీ ద 5 ప్రోటోకాల్స్ ఆఫ్ దిస్ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ అనమాట. దాన్ని ఇట్లా మొత్తం ఓపెన్ చేయించండి. యా, సో ఇది వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది ఇచ్చామన్నమాట మనం. ఓకే. సో దాంట్లో ఏంటంటే సపోజ్ మీరు లేడీ అండి, ఓకే, మీ పిల్లలతో వచ్చారు, యూ విల్ కమ్ టు నో ఎవరిని పిలవాలి అనేది. ఓకే. యూ కెన్ సీ ద ఎల్లో వాలంటీర్ అండ్ యూ కెన్ సే ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ హెల్ప్ మీ. వాళ్ళు వచ్చేస్తే మేడం ఏం హెల్ప్ కావాలి. ఓకే. సో దిస్ ఈస్ ద వన్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ అండ్ ఇట్స్ ఐ క్రియేటెడ్ దిస్ కాన్సెప్ట్ దట్ ఈస్ 5 ప్రోటోకాల్స్ ఫర్ ఎవరీ ఈవెంట్ అండ్ so we are making every event inclusive. It's really very nice and endukante idi oka kerala ki kadu next evaraina ye event cheyalanna adi disaster management avanimandi ledante successful meet avanimandi. So ila mana enduku plan cheyakoddu ledha inta ippudu already meer oka manchi path chupicharu chaala vandi. So intakanna better ga ela cheyagalam anedi vaadu aalochinchukalutaru definitely. So wonderful and thank you so much once again. Hi, I am కృష్ణతేజ ఐఏఎస్, సబ్ కలెక్టర్ అలపి. జస్ట్ నో ఐ హ్యాడ్ ఎ ఇంటర్వ్యూ విత్ అంజలి గారు. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ షేర్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ.